ైనా ఈ సమయంలో తండ్రి ఈ తెలుగు ఆరాధనలోనైనా మీ పక్షాన నిలబడి మీ మాటలు వింటూ ఆ మాటల ప్రకారం తండ్రి తమ ప్రవర్తనను పరిశుద్ధపరచుకోవడానికి సహాయం చేయను ప్రార్థిస్తున్నాం విశేషంగా నాయన ఈ దినము పుట్టినరోజు జరుపుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మా ఆత్మీయ కుమార్తె తండ్రి మనిషి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి మీ బిడ్డ తండ్రి ఈ సంవత్సరం అంతా మరింతగా మీ పరిచయలో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగానైనా ఈ దినము తండ్రి మా మధ్యకు మీరు నడిపించిన మా ఆత్మీయ సహోదరుడు తండ్రి కొండ బ్రదర్ కొరకు మా సహోదరి పద్మమ్మ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇంకానైనా చేరి వచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం అందరిని కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకొని అందరికీ కావాల్సిన వర్తమానాన్ని మీరు నా ద్వారా వినిపించి మీరే కార్యక్రమం ద్వారా మహిమ పొందుకోమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన ఏసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గు్రీలరా చాలా సంతోషం మరి సమయంలో మరి ఒక వచ్చ్రాన్ని మనం చదువుకుందాము పేతులు గారు రాసిన మొదటి పత్రిక దయచేసి అందరూ కూడా మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి పేతురుగారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు దయచేసి ఒకరు చదివి సహాయం చేయండి పేతురు ఫస్ట్ పీటర్ చాప్టర్ ఫోర్ వర్సెస్ సెవెన్ వర్సెస్ సెవెంటీన్ ఎయిటీన్ థ్యాంక్ యూ తల్లి ప్రిల్లరా దేవుడు అనాది కాల సంకల్పం మనందరికీ తెలుసు ఆయన తనకు పిల్లలు కావాలనుకున్నాడు ఆ పిల్లలు పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిష్కలంకులుగా ఉండాలన్నది ఆయన సంకల్పం ఆ సంకల్ప ప్రకారమే ఈ జన్మలో దేవుడు మనకు జన్మనిచ్చాడు మన తల్లిదండ్రుల గర్భాన ఆయన భూమి మీదకి మనల్ని తీసుకొచ్చి ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన స్థుతించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు ఈ విషయం మనందరికీ తెలుసు ఒకరోజు మన పరిస్థితి ఆలోచిస్తే మనందరం కూడా ఆ పాపంలో శాపంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు కానీ దేవుని ఉచితమైన కృప ద్వారా ఆయన మనకు రక్షణను అనుగ్రహించాడు మన కొరకు తన ప్రియ కుమారుడిని యస్సు క్రీస్తు వారిని లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు సర్వమానవాళి కొరకు తన ప్రియ కుమారుని యొక్క ప్రాణాన్ని ఆ కలవరి శివుల బలిగా అర్పించిన విషయం కూడా మనందరికీ తెలుసు ప్రిల్లారా పరలోకపు తండ్రి మనం రక్షించాలని ఎంత ప్రయాసపడ్డాడో ఎంత కష్టపడ్డాడో దీన్ని బట్టి అర్థమవుతుంది తన కుమారుణ్ణే మన కొరకు అర్పించాడంటే ఆ తండ్రి పరలోకపు తండ్రి మనం నమ్ముకున్న మన దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడో ఒకసారి ఆలోచించండి ప్రిలారా ఇంతగా ప్రేమించి పాప శాపాల్లో ఉన్న మనల్ని తన ఉచితమైన కృప ద్వారా రక్షించి రక్షణలోనికి తీసుకొచ్చి సంఘంలోనికి తీసుకొచ్చాడు సంఘంలో నాటాడు ఇప్పుడు అందరూ కూడా మనం ఎక్కడున్నామంటే సంఘంలో ఉన్నాం ఇప్పుడు సంఘానికి మరల దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పేతురు గారి ద్వారా ఒక విషయం చెప్తున్నాడు అంటే మన ప్రారంభ జీవితం ఏంటో తెలుసుకున్నాము తండ్రి యొక్క ఆలోచన అంటే తెలుసుకున్నాము తండ్రి ఎలా మనల్ని సంఘంలోనికి చేర్చాడో తెలుసుకున్నాము ఇప్పుడు అదే తండ్రి పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు గారి ద్వారా మాట్లాడుతున్న మాట ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని మనం చూడగలిగితే ఏమంటున్నాడంటే తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అంటున్నాడు తీర్పు అనేది ఒకటి ఉంది ఆ తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే దేవుని ఇల్లు దేవుని ఇల్లు అనగానే ఏదో గుడి పెద్ద గోపురం కాదు దేవుని ఇల్లు అనగానే నువ్వు నేనే మనమే నీ దేహమే దేవునికి ఆలయం కనుక ఇప్పుడు తీర్పు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని మనం ఆలోచిస్తే ఇక్కడ అంటున్నాడు తీర్పు దేవుని దేవుని ఇంటి వద్ద నుంచే ప్రారంభమయ్యే కాలం వచ్చేసింది అంటున్నాడు ఇప్పుడు అంటే తీర్పు ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే నీ దగ్గర నుంచి మన నా దగ్గర నుంచి అన్న మన దగ్గర నుంచే స్టార్ట్ అయ్యే కాలం వచ్చేసింది అంటున్నాడు అది ఆల్రెడీ వచ్చే వచ్చేసింది ప్రియమైన దేవుని పిల్లల అని చెబుతే కింద ఏమంటున్నాడంటే అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన అవిధేయులైన వారి గతి ఏమో అని అంటున్నాడు ఒకవేళ అది మన కానీ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు అవిధేయులైన వారి సంగతి ఏంటి మీరు దేవుని మాటకు విధేయులయ్యారు దేవుని మాటకు లోబడ్డారు పాపక్షమాప నిమిత్తం బాప్తీసం తీసుకున్నారు రక్షింపబడ్డారు దేవుని సన్నిధికి వచ్చారు వచ్చిన మీ దగ్గర నుంచే ఇప్పుడు ఆ తీర్పు అన్నది స్టార్ట్ అయితే మరి భక్తిహీనుల గతి ఏంటి అంటున్నాడు కూడా మరి భక్తిహీనుల గతి ఏంటి అని చెబుతూ కింద పద్దెనిమిదవ వచనంలో ఇంకొక శ్రేష్టమైన మన ఆత్మీయ జీవితాలకు కావలసిన కావలసిన ఒక అద్భుతమైన మాట రాశాడండి ఆ మాటని జాగ్రత్తగా మీరు చూడాలి ఉదయకాల సమయంలో మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు ప్రశ్న వేస్తున్నాడు మనకి సంఘానికి సంఘంగా కూడుకున్న మనకి ఆయన ఎవరినైతే నా బిడ్డలు నా సొత్తు అని తన ప్రియకుమార్ క్రీస్తు రక్తం ద్వారా కడిగి సంఘంలో చేర్చాడు వారితో అనగా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అంటే నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే దుర్లభం అనగా కష్టమైతే దుర్లభం అనగా కష్టం నీతిమంతుడే రక్షింపబడుట కష్టం అంటున్నాడండి నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతున్నట్టున్నాడు అంటే నీతిమంతుడు రక్షింపబడుట కష్టమా దుర్లభమా ఇక్కడ దేవుడు అంటున్నాడు నీతిమంతుడే రక్షింపబడేట కష్టమైతే ఇప్పుడు భక్తిహీనులు పాపి వారు ఎక్కడ నిలుస్తారు దుర్లభం అనగా కష్టం సులభం అనగా ఈజీ మనకు తెలిసిన భాషలో ఇప్పుడు నీతిమంతులు ఎవరైనా అంటున్నాడు నీతిమంతులని మనల్ని అంటున్నాడు నీతిమంతులు ఎవరగా క్రీస్తు రక్తంలో కడుగబడి సంఘంలో చేర్చబడిన మనందరిమీ నీతిమంతులైతే మన గురించి అంటున్నాడు నీతిమంతుడే కష్టం కష్టమైతే అంటే నీతిమంతుడు రక్షింపబడుట కష్టమా ప్రశ్న ఇస్తున్నాడు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తారు అంటే నీతిమంతులనే పిలువబడుతున్న వారే రక్ష ఆ చివరి దినాల్లో తీర్పు వచ్చిన ఆ దినాన్న రక్షింపబడేట కష్టమైతే ఇక ఎందరో మన కళ్ళ ముందు ఉన్నారు పాపులు ఉన్నారు ఎందరో దేవునికి అయిష్టులు ఉన్నారు భక్తిహీనులు ఉన్నారు వారందరి పరిస్థితి ఏంటి అని ప్రశ్న వేస్తున్నారు పిల్లల అంటే ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి నీతిమంతుడు రక్షింపబడట కష్టమా ఎందుకు కష్టం అంటున్నాడు ఎందుకు ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలని మనం ఆలోచిస్తే ఈ ఈరోజు ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఒకటి ఈ భూమి మీద బ్రతుకుతున్న నీతిమంతులైనా సరే అనీతిమంతులైనా సరే భక్తులైనా సరే భక్తిహీనులైనా సరే అందరూ కూడా ఒకరోజు చనిపోవలసిందే అందరికీ తీర్పు మాత్రం ఖచ్చితంగా ఉంది అది భక్తిగా ఉండి మరణించినా వారికి తీర్పు ఉంది భక్తిహీనులుగా మరణించిన వారికి కూడా తీర్పు అనేది ఒకతుంది తీర్పు దిన తీర్పు అనేది జరుగుతుంది కానీ ఈ భూమి మీద నివసిస్తున్న మనము శాశ్వతమైన లోకం ఒకటి ఉంది అది పరలోకం పరలోకం శాశ్వతంగా ఉంటుంది అని నరకం ఏమన్నా అశాశ్వతంగా ఉంటుందా నరకం శాశ్వతంగా ఉంటుంది అశాశ్వతంగా ఉంటుందా అది కూడా శాశ్వతంగా ఉంటుంది అది కొద్ది రోజుల నుండి అది మరలా అది వెళ్ళిపోయేది కాదు అది కూడా శాశ్వతంగా ఉండేది అనగా ఈ భూమి మీద నివసిస్తున్న మనము ఒక డిసైడ్ చేసుకోవాలి రెండు శాశ్వతమైన లోకాలు ఉన్నాయి ఒకటి దేవునితో యుగ యుగాలు హ్యాపీగా జీవించే ఒక లోకముంది ఇంకొకటి నరకంలో యాతన పడుతూ అక్కడ పండ్లు కొరుకుతూ ఏడ్చే ఒక యాతన యాతనకరమైన ఒక స్థలం ఉంది ఈ రెండు స్థలాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి పిల్లర ఈ రెండు స్థలాల్లో ఏ స్థలానికి వెళ్ళాలో ఈ భూమి మీద మనం డిసైడ్ చేసుకోవాలి అందుకే దేవుడు మనకు జనన మరణాల మధ్య ఆయుష్కాలని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియమైన దేవుని పిల్లలు ఇప్పుడు నిత్య జీవానికి వెళ్ళాలి అంటే దేవుడు మనకు మన చేతికి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథమే నిత్య జీవానికి ఎలా వెళ్లాలో మనకు తెలియచేస్తుంది నిత్య జీవంని ఒకవేళ మనం తప్పించుకుంటే ఎలా వెళ్ళ దాన్ని ఎలా తప్పించుకుంటామో ఎలా తప్పింపబడతారో అని లోకాన్ని చూసినా బైబిల్లో భక్తిహీనుల జీవితాన్ని చూసినా కూడా మనకి అర్థమైపోతుంది పిల్లలు కనుక ఆ నిత్య జీవం అనగా శాశ్వతమైన ఆ లోకాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే లేఖనము లేఖనములు ఎంతో నిత్య జీవము కలదని వాటిని తలంచుచు పరిశోధించండి అంటాడు యోహన్స వార్త ఐదు ముప్పై తొమ్మిదిలో మీకు తెలిసిన మాటే అంటే ఇప్పుడు నిత్య జీవానికి ఆ శాశ్వతమైన లోకానికి వెళ్ళాలంటే లేఖనాలలో ఉన్న మాటల ప్రకారమే మనం బ్రతకాలి అంటే నీతిమంతులుగా సంఘంలోనికి వచ్చిన తర్వాత మనము నీతిమంతులుగా ఈ సంఘంలో బ్రతుకుతూ ఈ సంఘంలో నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలంటే తిరిగి లోకానికి కాదు తిరిగి నరకానికి కాదు పరలోకానికి వెళ్ళాలి శాశ్వతమైన మహాలోకానికి వెళ్ళాలంటే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు రాయించాడో ఆ మాటల ప్రకారం మనం జీవించాలి ఆ మాటల ప్రకారం మనం బ్రతకాలి ఆ మాటల ప్రకారము మనం అడుగుజోడలన్నీ కూడా ఉన్నప్పుడే మనము కూడా ఒకరోజు ఆ తీర్పు తినాన్న మనము రక్షింపబడతాం ఇది మనకు తెలిసిన విషయం కానీ ఇక్కడ పేతృపత్రికలు ఒక మాట అంటున్నాడు నీతిమంతుడే రక్షింపబడట దుర్లభం అయితే అంటున్నాడు అంటే నీతిమంతుడు మరి రక్షింపబడట కష్టమా ఇది ఎలా కష్టం ఎందుకు ఇక్కడ ప్రభు ఇలా మాట్లాడు మా ఈ మాట మనకు చెప్తున్నాడు ఎందుకు ఈ మాటను ఈరోజు మరల మన దగ్గరికి తీసుకొచ్చారు అని ఆలోచిస్తే ప్రియులరా కొన్ని శ్రేష్టమైన సంగతులు చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం అందరూ కూడా మనసు పెట్టి వినండి నీతి అనగానే రకరకమైన నీతులు ఉన్నాయి ప్రియులరా ఆ నీతులు మనకు తెలియాలి నీతిమంతులం కదా అని మనమే నీతిమంతులం నేనే నీతిమంతుల్ని నాదే పరలోకం బాప్తీసం తీసుకున్నాను అనుకుంటే పొరపాటు మనం బాప్ బాప్తీసం తీసుకున్నంత మాత్రాన మనం పరలోకానికి వెళ్తామంటే ఎప్పటికి కూడా వెళ్ళలేదు ఆ పరలోకానికి వెళ్ళాలంటే కొన్ని అర్హతలు దేవుడు పెట్టాడు కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు వాటి ప్రకారం మనం జీవించి బ్రతికినప్పుడే మనం వెళ్తాం కనుక నీతి అనగానే రకరకాల నీతులు మనకు కనబడుతున్నాయి వాటి గురించి మనం ఆలోచిద్దాం అంటే దేవుడు అంటున్నాడు నీ నీతి నిన్ను రక్షించడం కష్టం అంటున్నాడు ఇప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత మనము నీతి మంతులమైతే నీ నీతి ఇప్పుడు మనందరం నీతిమంతులం ఇప్పుడు నా నీతి నన్ను రక్షిస్తుందా మీ నీతి మిమ్మల్ని రక్షిస్తుందా అని ఒక ప్రశ్న వేసుకోవాలి మనం ఇందాక సహోదరుడు సహోదరుడు ఒక ప్రశ్న అడిగాడు మీరు అందరు లేరప్పుడు మీరు అబద్ధం ఆడిన వారు చేస్తామన్నాడు అబద్ధం ఆడని వారు చేస్తామన్నాడు నేను కూడా ఎత్తేసాను అంటే నాడు పాస్టర్ గారు ఎత్తేసారు అవును పాస్టర్ అయితే అబద్ధం ఆడా ఉదయాన్నే అబద్ధం ఆడాను మా పక్కింట ఆవిడే ఊరి దగ్గర మా పక్కింట ఆవిడే ఫోన్లో మాట్లాడుతూ అన్న ఛాయ్ తాగారన్నది అప్పటికి ఛాయ్ తాగలేదు తాగాను అన్నాను అబద్ధం కాదే ఇది అంటే ఒక వ్యక్తుల ముందు నేను అబద్ధం ఆడలేదని చెప్పుకోవచ్చు కానీ దేవుడు చూస్తాడు కనుక నీతి అని మనం అనుకుంటే సరిపోదు ఆ నీతి అనడానికి బైబిల్ మనకు సర్టిఫై సర్టిఫై చేయాలి మనల్ని దేవుడు సర్టిఫై చేయాలి అవును బైబుల్ ప్రకారం వారి జీవితం ఉందని దేవుడు సర్టిఫై చేసినప్పుడు అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం పిల్లరా కనుక మన నీతి మనల్ని ఎలా రక్షిస్తుందో రక్షించకపోతుందో ఎందుకు కష్టం అన్నాడో అన్న విషయాన్ని మనము కొన్ని విషయాలు మనం ఆలోచించగలిగితే వెళ్దాం కొన్ని యేసుక్రీస్తు ప్రభు మాటలు మనకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే మొదటిగా మత్తైసు వార్త ఐదవ అధ్యాయము మత్తైసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చూద్దాం పిల్లల నీతి అనగానే రకరకమైన నీతులు ఉంటాయి కనుక అన్ని నీతులు అనేది సమానం కాదు ఏ నీతిగా బ్రతికితే మనం పరలోకానికి వెళ్తామో ఇది మనం ఖచ్చితంగా తెలుసుకొని ఈరోజు ఇక్కడి నుంచి వెళ్దాం మాథ్యూ గాస్పల్ చాప్టర్ ఫైవ్ వర్సెస్ ట్వంటీలో యేసుక్రీస్తు పరమ స్వయంగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే శాస్త్రుల నీతి కంటేను పరిశైల నీతి కంటేను అంటున్నాడు అంటే శాస్త్రులకు ఒక నీతి ఉంది పరిశైలకు ఒక నీతి ఉంది బాగా వినాలి మీరు మన పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించి మనకు వినిపిస్తున్న శ్రేష్టమైన సంగతులను చాలా జాగ్రత్తగా చెవులు పెద్దవి చేసుకొని కనులు పెద్దవి చేసుకొని వినాలి ఏమంటున్నాడు అంటే శాస్త్రుల నీతి కంటేను పరిశైల నీతి కంటేను మీ నీతి అధికముగా ఉండాలి అంటున్నాడు అదే నక్కడ అనమాట అంటే శాస్త్రులకు ఒక నీతి ఉంది పరిశీలకు ఒక నీతి ఉంది వారి నీతి కంటే మన నీతి ఎలా ఉండాలి వారి నీతి సమానంగా ఉండాలి అంటే నో ప్రాబ్లం వారి నీతి కంటే కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదన్నా చాలా ఈజీగా బ్రతికేయచ్చు కానీ వారి నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలంటున్నాడు ఒకవేళ అధికంగా ఉండకపోతే ఏమవుతుందంటున్నాడు అంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలో ఒక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను ఈ మాట అంటున్నది ఎవరో దారినిపోయే దానయ్యే కాదు అంటున్నది ప్రభువారు యేసుపు వాక్యమయ్యున్న యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా మాట్లాడుతున్నాడు మీరు నీతిమంతులైతే మీరు నీతిమంతులైతే మీరు రక్షింపబడాలంటే నేను ఒక విషయాన్ని చెప్తున్నాను మీ నీతి ఎలా ఉండాలంటే శాస్త్రులకు ఒక నీతి ఉంది ఆ నీతి కాదు పరిశీలకు ఒక నీతి ఉంది ఆ నీతి కాదు శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి అంటున్నాడు అంటే మన నీతి ఎలా ఉందో ఇప్పుడు మనం ఆలోచించాలి ఇప్పుడు చదవబడే వాక్యాన్ని బట్టి మన నీతి ఎలా ఉందో మనకు కూడా అర్థమవుతుంది పిల్లరా అంటే దేవుడు పరలోకానికి మనల్ని అర్హులుగా చేయాలంటే ఆ పరలోక రాజ్య ప్రవేశంలో మనం కూడా వెళ్ళాలంటే ఆయన ఒక క్లూ ఇస్తున్నాడు మీలే మీరు ఎలా నీతిమంతులుగా బ్రతకాలంటే శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి అంటున్నాడు పిల్లర అంటే మీ నీతి అధికంగా ఉండాలంటున్నాడు ఇప్పుడు అధికంగా ఉండాలంటే ఇందుకు శాస్త్రాల నీతి అంటే మనకు తెలియాలి ఈ శాస్త్రంలో పరిశీలన నీతి ఏంటో తెలిస్తే వారికంటే అధికమైన నీతి ఏంటో మనకు అర్థమవుతుంది ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారండి స్కూల్కి వెళ్తున్నప్పుడు మనం చెప్తామా నాన్న ఇదిగో పలాని వ్యక్తి చదువుతున్నాడు కదా అలానే చదవాలంటామా అంతకన్నా ఎక్కువగా చదవాలంటామా మీరు చెప్పండి ఒకసారి మీ పిల్లలని పక్కింటోడు ఎలా చదువుతున్నాడో అలానే చదవమంటారా వాడికంటే ఎక్కువగా చదవమంటాడా చెప్పండి మనిషి చెప్పండి ఒకసారి అంతకంటే ఎక్కువ అంటే ఒక చదువులో కూడా అంతకంటే ఎక్కువ సంపాదనలో అంతకంటే ఎక్కువ అన్నిట్లో కూడా మనం ఎక్కువ కోరుకుంటాం ఇది ఒక మనుష్యులకు ఉన్న ఒక ఆలోచన ఇది మానవ నైజం అని మనం చెప్పుకోవచ్చు అంటే మనుష్యులుగా మనమే కొన్ని ఆశలు కలిగి ఉంటాం మనం అందరికంటే గొప్పగా ఉండాలి అందరికంటే నా పిల్లలు బాగుండాలి అందరికంటే నేను గొప్ప చదువులు చదువుకోవాలి నా కుటుంబం గొప్పగా ఉండాలి అని మనం అనుకుంటాం అలానే దేవుడు కూడా తన పిల్లలకు చెప్తున్నాడు శాస్త్రాల నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యానికి ప్రవేశింపరు అంటున్నాడు ఇప్పుడు శాస్త్రాల నీతి ఏంటో మనం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే కింది చదువుదాం ఇరవై మూడు ఇరవై రెండవ వచ్చినం ఇరవై ఒకటి నుంచి చదువుదామా ఇరవై ఒకటి నుంచి నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకులోనగనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటే నరహత్య చేయకూడదు ఇది ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ప్రియమైన దేవుని పిల్లలు ఇప్పుడు నరహత్య చేయకూడదు అన్నది ఎవరి నీతి శాస్త్రుల పరిచయల నీతి ఏంటంటే నరహత్య చేయకూడదు వారు నరహత్య చేయరు ఇప్పుడు వారి నీతి కంటే మనం ఒక అడుగు ఎక్కువగా పోవాలి వారి నీతి కంటే ఒక అడుగు మంది ఎక్కువ ఉండాలి అధికంగా ఉండాలి ఇప్పుడు వారి నీతి ఏంటంటే వారు నరహత్య చేయరు నరహత్య చేయకూడదు అన్నది వారి నీతి అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ శిలో అప్పగించే సమయంలో కూడా వారు ఏం చేస్తారంటే వారు స్వయంగా ప్రభువుని ప్రభుని వారు శిక్షించారు పిల్లలు ఏం చేస్తారంటే ప్రభు మీద తప్పుడు నేరాలని మోపుతారు ప్రభువుని పిలాతు దగ్గరకు తీసుకువెళ్ళిపోతారు పిలాతుకు అప్పగిస్తారు కేకలు వేస్తారు కానీ వీళ్ళ చేతికి మట్టింటుకోకుండా అంటే మేము నరహత్య చేయలేదని వీరు అనుకుంటారు మీకు అర్థం కావాలి మేము ఆ నరహత్య చేయలేదు ఆ నరహత్య ఎవరు చేయించారంటే ఫిలాత్ చేయించాలంటే ఫిలాత్ మీదకి దోషేస్తారు పిల్లలు అంటే వీరు నరహత్య చేయరు నరహత్య చేయరు అంటే ఇప్పుడు నరహత్య చేయని నీతి ఎవరిదంటే ఇదంటే శాస్త్రంలో పరిశీలిదంటే ఇప్పుడు వారి నీతి కంటే మన నీతికి అధికంగా మన నీతి అధికంగా ఉండాలి మరి అధికంగా ఉండాలంటే కింద ఇరవై రెండవ వచ్చిన చెప్తున్నాడు నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోర సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకులోనగును అంటున్నాడు ఇక్కడ శాస్త్రుల నీతి ఏంటంటే హత్య చేస్తే హత్య చేస్తే అది పాపంగా పరిగణలోనికి ఒక తీసుకుంటారు ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి మన సహోదరునే నీ పక్కన ఉన్నవాడి మీద కోపపడితేనే అది ఒక తప్పుగా దేవుడు పరి పరిగణలో తీసుకుంటున్నాడు పిల్లలు నా హత్య చేస్తే కాదు చంపితే కాదు చంపితే ఒక తప్పుగా దేవుడు కేసుగా తీసుకునేవాడు ధర్మశాస్త్రంలో ఇప్పుడు వారి నీతి కంటే అధికం ఏమంటున్నాడంటే మీరు మీ సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు కూడా విమర్శకు లోన్ అంటే సహోదరుని మీద కోపపడితేనే మనల్ని విమర్శలోకి తీసుకుంటాడా ఆ కోర్టు బోన్లోనికి తీసుకుంటాడంటే అవును స్పష్టంగా అర్థమవుతుంది ఈ మాట్లాడుతున్న మాటలు ఎవరంటే యేసుక్రీస్తు క్రిస్తు వారు మాట్లాడుతున్నాడు కనుక మన నీతి అధికంగా ఉండాలంటే హత్య చేయడం కాదు హత్య పక్కన పెడితే మన పక్కన ఉన్నవాడి మీద కోపం కూడా పడకూడదు అంటున్నాడు అంతేకాకుండా కింద ఏమంటున్నాడు అంటే ఇంకా రెండో మాటలు తన సహోదరుని చూచి వ్యర్ధుడా అని చెప్పుకున్నవాడు మహాసభకు లోనగును ద్రోహి అంటే వెర్దుడా అని చెప్పినా కూడా ఏమైపోతాడు తీర్పులోనికి వస్తారంటే ప్రియుల తీర్పు లేనికి ఒక మనిషి రావాలంటే హత్య చేస్తే కాదు ఇప్పుడు ఇది మనకిస్తున్న ఆజ్ఞ ఏమంటున్నాడంటే మీ సహోదరుని నీ పక్కన ఉన్నవాడు కానివ్వండి నీ ఎదురుగా ఉన్నవాడు కానివ్వండి నీతో నీ నీ సంఘంలో ఉన్న వాడిని ఒకవేళ నువ్వు యూజ్లెస్ ఫెలో అన్నావు అనుకోండి నీ పరిస్థితి ఇంకా నువ్వు హత్య చేయాల్సిన అవసరం లే పెద్ద కత్తి తీసుకొని వచ్చే కత్తితో నరకాల్సిన అవసరం లే ఈ మధ్యకాలంలో గత ముప్పయో తారీఖు అనుకుంటానండి మీ అందరికీ తెలుసు అనుకుంటా సోలాపురం వివాహం వెళ్ళిన వాళ్ళకి చాలామంది తెలుసు అక్కడ ఒక రాయచూరు నుంచి ఒక పాస్టర్ వచ్చాడు లావుగా ఉంటాడు పంచి కట్టుకొని ఉంటాడు మర్రి స్వామి అనాథ్ ప్రిన్సిపాల్ అతను కూడా అతని కుమారుణ్ణి భయంకరంగా కత్తితో నరికి చంపారండి ఒక నలుగురు భయంకరంగా కత్తితో పెద్ద మచ్చుకత్తులు తీసుకొని ఉదయం ఆరు గంటల సమయాల్లో భయంకరంగా నరికి 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 చంపారు ఫోటోలు నా దగ్గర చూస్తే మీరు భయపడతారని షేర్ చేయలేదు అంటే ఒక హత్య చేసినప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే హత్య చేయబడిన ఇది ఎందుకు వీళ్ళు హత్య చేశారు ఇది పాపం కదా వీళ్ళని మరి ఆ కోర్టు శిక్షిస్తుంది కదా జైల్లో వీరికి మరి ఆ చెప్పు కూడా పెడతారు కదా వీరికి కూడా మరణశిక్ష విధిస్తారు కదా అని మనం అనుకుంటున్నాం అంటే ఒక నరహత్య చేస్తే కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నాడు శాస్త్రుల నీతి కంటే పరిచయల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలంటే మీరు మీ సహోదరుని మీద కోపపడకూడదు అంటున్నారు ఇప్పుడు శాస్త్రాల నీతి కంటే అధికంగా మనం నీతివంతులమా లేకపోతే తక్కువగా ఉన్నామా ఇప్పుడు ఒకసారి ప్రశ్నించుకుందాం అంటే మనం మన సహోదరుల మీద ఎవరి మీద కోప్పడుతున్నామా అలాగైతే శాస్త్రాల నీతి కంటే మన నీతి తక్కువలోనే ఉంది ఇంకా అధికం కాలేదు కనుక మనం ఏం చేయాలంటే మన సహోదరుల మీద మనం కోప్పడడానికి వీలు లేదు అలానే మన సహోదరుడు ఎవరైనా ఉన్నారనుకోండి చాలాసార్లు మనం అంటుంటాం ఈడెందుకు పనికిరాడు అండి పనికి రానివాడండి అంటాం ఈ మాట ఒకవేళ మనం అంటే మనం విమర్శలోనికి తీసుకుంటాడంట వీడు ఎందుకు పనికిరాని వాడు ఏ కుర్చు కాముకనాయ్ అంటాం మనం ఈజీగా వచ్చేస్తుంది మాట ఏ కూర్చు కామకనై అంటామా అంటాము అన్నాము కానీ దేవుడి రాజు ఉదయకాల సమయంలో స్పష్టంగా మనతో అంటున్నాడు ఒకవేళ మీరు మీ సహోదరుని వ్యర్థుడా అంటే యూజ్లెస్ ఫెలో అంటే ఏ కూర్చు కామకనై అని ఒకవేళ మీరు అంటే మీరు విమర్శలోనికి వస్తారంటున్నాడు అంటే ఇప్పుడు మన నీతి ఎలా ఉండాలి ఇప్పుడు మనకు అర్థం కావాలి ప్రియమైన దేవుని పిల్లరా అంటే సహోదరుని మీద కోపపడకూడదు సహోదరుని వ్యర్థుడనకూడదు సహోదరుని ద్రోహి అని కూడా అనడానికి వీలులేదు ఇది క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చిన ఆధిక్యత మనకు ఉండవలసిన ఆ నీతి ప్రియమైన దేవుని పిల్లరా కానీ ఈరోజు చర్చిలో ఉన్నచ్చే బాగానే ఉంటాం బ్రదర్ అంటాం సిస్టర్ అంటాం అక్క అంటాం అమ్మ అంటాం అన్న అంటాము అయ్యి అంటాము అన్నీ అంటాం బయటకు వెళ్ళేసరికి ఈరోజు సంఘాల పరిస్థితి ఒకవేళ మీరు అలా ఉంటే నేను అలా ఉంటే వాక్యాన్ని బట్టి సరి చేసుకోక తప్పదు సంఘంలో ఉన్నప్పుడు చాలా బాగుంటాం అందరూ కూడా చాలా భయభక్తులు కలుగుంటాం ఇదే భయభక్తులు ఎప్పుడు చెప్తుంటారండి ఇదే భయభక్తులు బయటకు వెళ్ళిన తర్వాత కూడా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఇదే భయము ఇదే భక్తి ఇదే ఆలోచన మనకు కలిగి ఉంటే నిజంగా మన నీతి శాస్త్రాల నీతి కంటే పరిశీలన నీతి కంటే అత్యధికంగా ఉంటుంది కానీ ఈరోజు సంఘాలలో చూస్తే అలా కనబడదండి గత వారం చెప్పాను వారమంతా ఆరు దినాలు వారికి ఇష్టమైనట్టు వారు బ్రతుకుతాడు ఏడో దినం మాత్రము దేవుని సన్నిధికి వస్తారు వచ్చి దేవునికి బలి అర్ప దేవునికి అర్పణ అర్పించడానికి దేవునికి కృతజ్ఞత తెలియచేయడానికి వస్తారు అలాంటి వారి కృతజ్ఞత దేవుడు స్వీకరిస్తాడంటే స్వీకరించడు అలాంటి వారి అర్పణ దేవుడు స్వీకరిస్తాడంటే దేవుడు స్వీకరించడు అంటే ఇక్కడ శాస్త్రుల నీతి ఏంటంటే నరహత్య చేయకూడదు వారి నీతి ఇప్పుడు మనమే హత్య మాత్రం చేయం కత్తి తీసుకుని హత్య మాత్రం చేయం కానీ వ్యర్ధుడు అంటాము వాడు పనికి రానివాడు అంటాము వాడు అది అంటాము ఇది అంటాము అందరం అందరినీ మనం అన్ని మాట్లాడేస్తాం అంటే కత్తితో మాత్రం మిగిలిన అన్ని కూడా మనం చేస్తాం చేస్తున్న మనల్ని దేవుడు అంటున్నాడు ఒకవేళ మీరు అలా చేస్తే మిమ్మల్ని మేము నేను విమర్శలోకి తీసుకుంటానంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లరావు అంటే ఆ రోజు ఆ శాస్త్రాల పరిశీలన నీతి అదే మేము చంపకూడదు మా చేతులకి మట్టి అంటుకోకూడదు అందుకే ప్రభువుని వారు చంపలేదు ప్రియులరా వారు మాత్రము ఆ రోమా అధికారికి అప్పగించేశారు విలాత్కు అప్పగించేశారు అలా అప్పగించారు ఎందుకంటే వారికి వారికంటే ఒక నీతి ఉంది ఇప్పుడు మన నీతి ఎలా ఉండాలంటే వారి నీతి కంటే అధికంగా ఉండాలి ఒకవేళ ఇప్పుడు మన నీతి ఎలా ఉంది ఒక్కసారి చెక్ చేసుకుందాం మనం ఎందుకంటే ఇక్కడికి ఎందుకు వచ్చాం మనల్ని మనం సరి చేసుకోవడానికే కదా వచ్చింది దేవుని మందిరం అనగానే ఇది గ్యారేజ్ గ్యారేజ్కి ఎందుకు తీసుకెళ్తాం ఒక కారు కానివ్వండి ఒక బైక్ని ఎందుకు తీసుకెళ్తాం ఆ గ్యారేజ్కి తీసుకెళ్ళిన తర్వాత బైక్ను లేకపోతే కార్ని రిపేర్ చేయించుకోవడానికి ఇక్కడ మనం అందరం ఎందుకు వచ్చామంటే సరి చేసుకోవడానికి వచ్చాను అందుకే మీకు ముందు చెప్పాను అన్నడిగినప్పుడు నేను అబద్ధం ఆడలేదని ఒకవేళ నేను చేదించాను అనుకోండి అన్న విధుగా నేను నిర్దోషిని కావచ్చు కానీ దేవుని ఎదుట డబల్ నిర్దోషిని అయిపోతాను అందుకే ఇప్పుడు వచ్చిన తర్వాత మనం సరి చేసుకోవాలి ఇప్పుడు శాస్త్ర నీతి ఏంటంటే వారు హత్య చేయలేదు హత్య చేస్తే అది వారిని హత్య చేయకపోవడం వారి నీతి అయితే ఇప్పుడు మన నీతి ఎలా ఉండాలంటే హత్య చేయకూడదు హత్య చేయకూడదు వారి నీతి కంటే ఎక్కువగా ఉండాలంటే ఇప్పుడు మనం మన సహోదరుల మీద కోపపడకూడదు యూజ్లెస్ ఫెలో ద్రోహి లేకపోతే వ్యర్ధుడ అని అనకూడదు ఇలా ఉన్నామా ఇలా ఉంటే వెళ్ళండి గుడ్ చాలా మంచిది దేవుడు మనల్ని స్వీకరిస్తాడు మనకి ఆయన ఇస్తానన్నా ఆ పరలో కానీ మనకిస్తాడు ప్రియమనే దేవుని పిల్లలు కనుక అలా ఉన్నామా మన నీతి అలా ఉందా లేదో మనల్ని పరీక్షించుకోవాలి ఎందుకంటే అక్కడ అంటున్నాడు ఇదిగో మీ నీతి నీతి మంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అంటున్నాడు అంటే శాస్త్రం లాంటి నీతి మనం కలిగి ఉంటే మనము రక్షింపబడుట చాలా కష్టము కష్టము కష్టం అంటున్నాడు ఇంకా కిందికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే రెండవది ఏమంటున్నాడు అంటే ఇరవై మూడవ వచనం రెండో మాటలో ఒకటి హత్య చేస్తే హత్య అన్నది వారి నీతి అయితే ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి మనం ఎర్ధుడు అనకూడదు ద్రోహి అనకూడదు కోపపడకూడదు ఇది మన నీతి రెండోదిగా ఏమంటున్నా అంటే ఇరవై మూడవ వచనంలో కావున నీవు బలిపీఠమునద్ద అర్పణము అర్పించచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా రెండోదిగా ఇప్పుడు వారి నీతి ఏంటంటే దేవునికి అర్పణలు అర్పిస్తే వారి పాప పాపానికి పరిహారార్థ బలు అర్పిస్తే వారికి ఆ పాపం కడగవేయబడుతుంది ఇది వారి నీతి బాగా వినాలి మీరు శాస్త్రుల పరిశీలన నీతి ఏంటంటే దేవునికి అర్పణ ఇస్తే దేవునికి పాప పరిహారార్థ బలి ఇస్తే వారి పాపాలు కడుగబడతాయి వారి పవిత్రులుగా తీర్చిబడతాయి ఇది వారి నీతి కానీ ఇక్కడ మనకు మన దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత బల్ల అయిపోయిన తర్వాత మనం అందరం కూడా అర్పణలు అర్పించడానికి దేవుని అక్కడికి వస్తాం ఆ కానుకల ఆ డబ్బా దగ్గరికి వస్తాం వచ్చినప్పుడు ఒకవేళ ఇంకా మనం ఎవరికైనా విరోధంగా ఉంటే అది అర్పించని నీ అర్పణను దేవుడు స్వీకరించడం అంటున్నాడండి అర్థమవుతుందా ఈ దేవుని చట్టం ప్రియులరా దేవుని చట్టం మనుషుల చట్టం కాదు మనుషుల చట్టంలో అయ్యా నేను తప్పు చేశాను ప్లీజ్ అని మనము వాళ్ళ పాదాలు పట్టుకుంటే వాళ్ళు క్షమించవచ్చు వారు క్షమించకపోయినా గవర్నర్కి మనం లేఖ రాసుకుంటే గవర్నర్ అయిన గవర్నర్ అయినా క్షమిస్తాడు ప్రాణభిక్ష పెడతాడు కానీ దేవుని చట్టంలో ఏముందంటే ఇదిగో మీరు ఒకవేళ మీ సహోదరుని ద్వేషిస్తుంటే మీ సహోదరుని మీద ఇంకా విరోధంగా ఉంటే మీరు వచ్చి అర్పణను అర్పించిన ఆ అర్పణను నేను స్వీకరించనంటున్నాడు పిల్లర ఒకవేళ మనం ఇంకా అలా ఒకవేళ ఉంటే మనము దేవునికి ఒకవేళ మనం అనుకోవచ్చు పిల్లర ఎవరు చూశారలేండి నేను నా సహోదర్ని మీద ద్వేషిస్తున్నాను ఎవరికి తెలుసు పాస్టర్కి తెలియదు దేవుడికి తెలియదు నా పక్కన నా అక్కకి తెలియదు నా పక్కన నా అన్నకి తెలియదు అని మనం అనుకోవచ్చు కానీ దేవునికి ప్రతిదీ తెలుసు ఆయన కంటికి మరి కనబడనిదంటూ ఏది ఉంది అన్నీ కూడా ఆయన కంటికి కనబడుతున్నాయి కనుక మనం ఎలా ఉండాలంటే ఇక్కడ చెప్తున్నాడు ఎందుకో నీవు బలిపీఠము క్షమించండి కావున నీవు బలిపీటం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరుని మీ సహోదరునికి విరోధమైనది కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన వెడలా అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుని సమాధానపడము అచ్చు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించమంటున్నాడండి అంటే మన నీతి ఎలా ఉండాలో దేవుడు మనకు తెలియజేస్తున్నారు శాస్త్రుల పరిశీలన నీతి ఏంటంటే తప్పు చేయడము అర్పణ అర్పించడం కానీ మనము తప్పు చేసి వచ్చి అర్పణ అర్పించడానికి వీళ్ళేదు ఎవరితో అయితే నువ్వు విరోధంగా ఉన్నావో ఎవరి మీద అయితే నువ్వు ద్వేషంగా ఉన్నావో ఎవరి మీద అయితే కోపపడుతున్నావు ముందు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళు ఆ వ్యక్తి ఎక్కడున్నాడు సమాధానపడు సమాధానపడి వచ్చి అప్పుడు నువ్వు అర్పణ అర్పిస్తే అప్పుడు నేను స్వీకరిస్తాను లేకపోతే నీ అర్పణను నేను స్వీకరించునని కరాఖండిగా చెప్తున్నాడు ఇంకా అంటారు కిందికి వెళ్ళేసరికి ఒకవేళ మీరు అర్పణ అర్పించే ముందు ఒకవేళ మీరు వెళ్ళే సహోదరుని క్షమాపణ కోరుకోకపోతే ఆ సహోదరుడు నీతిమంతుడైతే అయితే ఆ సహోదరుడు ఒకవేళ ఇదిగో నిన్ను నాకు అప్పగిస్తే నేను దాన్ని బట్టి నిన్ను కేసులోకి తీసుకుంటాను నిన్ను నేను జైల్లో వేస్తాను అంటాడు అంటాడు పిల్లరా కింది మాటలకు వెళ్తే అంటే ఇప్పుడు నేను సహోదరుడు సురేష్ మీద కోపంగా ఉన్నాను అనుకోండి కోపంగా ఉండి మరి ఎవరు చూడలేదని నేను వెళ్ళి అక్కడ అర్పణ అర్పించాను అనుకోండి దేవుడు దాన్ని స్వీకరించడు ఇప్పుడు అతడు నా మీద కోపం లేడు నా మీద కోపం లేకుండా అతడు వచ్చి అయ్యా మా పాస్టర్ గారు నా మీద చాలా కోపడుతున్నాడు చాలా నన్ను విసిగిస్తున్నాడు చాలా బాధ పెడుతున్నాడు అని ఒకవేళ అతడు నీతిమంతుడై నా నన్ను నా గురించి ప్రార్థన చేసి నన్ను ఒకవేళ అప్పగిస్తే దేవునికి అప్పగిస్తే నువ్వే చూసుకోవాలని నన్ను ఒకవేళ దేవునికి అప్పగిస్తే దేవుడు ఖచ్చితంగా నన్ను కూడా ఆయన జైల్లో వేస్తానంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా కింద మాటలు మనకు అదే కనబడుతుంది కనుక మన నీతి అధికం కావాలి అంటే మనం ఎలా ఉండాలో ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా అంటే మొదటి వెళ్ళాలి మనం ఎవరినైనా కూడా క్షమించు అని అడగడంలో ఏదేం చిన్నతనం కాదండి అదేం తప్పు కాదు ఒకవేళ నువ్వు అతన్ని అడగడాన్ని బట్టి అతడు నీ ప్రేమను గౌరవిస్తాడు నీ ప్రేమను గుర్తిస్తాడు అతడు కూడా ఇంకా ఆత్మీయంగా చాలా బలపడే అవకాశాలు ఉంటాయి అయ్యో మా అక్క నన్ను ప్రేమించింది మా అన్న నన్ను ప్రేమించాడు వారే నన్ను క్షమించారు నేను ఇంత పొరపాటు చేసినా నన్ను క్షమాపణ కోరారే మరి నేను ఎందుకు వారిని క్షమించకూడదని అతడు కూడా మార్పు చెందుతాడు అతడు మార్పు చెంది అతడు కూడా దేవుల్లోనికి వచ్చే అవకాశాలు నూటికి నూరు రూపాయలు ఉన్నాయి పిల్లలు ఇంకొక ఇంకా లోతులనికి వాళ్ళు మనం వెళ్ళి ఆలోచిస్తే ఎందుకు ఇలా మనం అతన్ని ద్వేషించకూడదు అంటున్నాడంటే ఇప్పుడు నేనున్నానండి సహోదరుడు సురేష్ ఉన్నాడు ఇప్పుడు సహోదరుడు సురేష్ని నేను ఒకవేళ క్షమించుని అడగకపోతే నేను ద్వేషిస్తే దాన్ని దేవుడు ఎలా తీసుకుంటాడంటే దేవుణ్ణి ద్వేషించినంతగా తీసుకుంటాడండి అంటే నేను ద్వేషించింది ఇతని కదా సురేష్ని కదా నేను ద్వేషించింది దేవుణ్ణి ద్వేషించినంతగా ఎలా ఆయన పరిగణలోకి తీసుకుంటాడు అని ఆలోచిస్తే నాలో ఉన్నది ఎవరి ఆత్మా బాగా వినాలి నాలో ఉన్నది ఎవరి ఆత్మ గట్టిగా చెప్పాలి అందరు నాష్ట చేసి వచ్చారా రైట్ నాలో ఉన్నది దేవుని ఆత్మ రైట్ కరెక్ట్గా చెప్పారు ఇప్పుడు మీలో ఉన్నది ఎవరు ఆత్మ ఇప్పుడు సురేష్లో ఉన్నది ఎవరి ఆత్మ ఒకసారి చూద్దామా మాట చూద్దాం నాలుగో అధ్యాయము ఎపిసిని చాప్టర్ ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన చూద్దామా రైట్ ఎఫిషియన్ చాప్టర్ ఫోర్ వర్సెస్ ఫోర్ శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితే ఆయుధవచనం ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిసం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే నాకు తండ్రి అదే దేవుడు సురేష్కి అదే దేవుడు ఇక్కడ కూర్చొని మీ అందరికీ కూడా దేవుడు ఒక్కడే ఎవరు ఆయన యహోవా ఆయనే మన పరలోకపు మన తండ్రి మనకు జన్మనిచ్చిన మన తండ్రి కిందంటాడు ఆప మనందరికీ ఆయనే తండ్రి ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు ఇప్పుడు నాలో ఏ ఆత్మ అయితే దేవుని ఆత్మ ఉన్నదో సహోదరునిలో కూడా అదే ఆత్మ ఉంది ఆ సహోదరులో అదే ఆత్మ ఉంది నీలో అదే ఆత్మ ఉంది వీరిలో అదే ఆత్మ ఉంది మనందరిలో అదే ఆత్మ ఉంది ఇప్పుడు నేను సురేష్ని ఒకవేళ ద్వేషిస్తే ఇప్పుడు ఎవరిని ద్వేషించినట్టు బాగా అర్థం చేసుకోవాలి అంటే ఇంతకుముందు చేసి ఉంటాం మన పొరపాట్లు ఎందుకంటే పొరపాట్లు చేయకుండా ఈ స్థితిలోకి మనం రాలేదండి ఒక్కొక్క చిన్న చిన్న పొరపాటు చేస్తుంటాం అది సరి చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నామని ముందే చెప్పాను అంటే ఇప్పుడు ఒక సహోదరుని ఒకవేళ ద్వేషిస్తే దేవుడు దాన్ని దేవుణ్ణి ద్వేషించినంతగా తీసుకుంటాడు ఎందుకంటే నాన్న నీలో ఉన్నది నా ఆత్మే నీ సహోదరులో ఉన్నది నా ఆత్మే కనుక నీ సహోదరుని ద్వేషించావు కనుక నన్ను ద్వేషించినట్టు నేను దాన్ని పరిగణలోని తీసుకొని నిన్ను ఆ బోన్లో నిలబెడతాను అంటున్నాడు పిల్లలు అంటే ఇప్పుడు శాస్త్రుల నీతి ఎలాంటిది మన నీతి ఎలా ఉండాలంటే శాస్త్రుల నీతి ఏంటి శాస్త్రుల నీతి ఏంటి నరహత్య చేయకూడదు వారి నీతి ఒక అర్పణ అర్పి తప్పు చేసిన అర్పణ అర్పించడం వారి నీతి ఇప్పుడు వారికంటే మన నీతి చాలా అధికంగా ఉండాలంటే ఇప్పుడు మనము మన సహోదరుని కూడా ద్వేషించకూడదు నరహత్య పక్కన పెడితే ద్వేషించకూడదు ప్రియమైన దేవుని పిల్లలు ఎందుకంటే నీ సహోదరులో ఉన్నది నీ దేవుని ఆత్మ నీలో ఏ ఆత్మ ఉన్నదో నీ సహోదరులు కూడా అదే ఆత్మ ఉన్నదన్న సంగతి మీరు మర్చిపోకూడదు అని చెప్తున్నాడు అందుకే యోహన్ ఇంకా క్లారిటీ ఇస్తానండి యోహన్ సువార్థ కాదు యోహోన్ పత్రిక క్షమించండి వ్యోహోన్ పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై వచ్చినలు మనం చూడగలిగితే యోహోన పత్రిక మొదటి యోహోన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని నివేషించిన అతడు అభ్యర్థికుడును తాను ప్రేమి తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తన తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు అంటున్నాడు అంటే ఐ లవ్ యూ బ్రదర్ ఐ లవ్ యూ సిస్టర్ అని చెప్పుకోవడం ఈజీ కానీ ప్రేమించడం చాలా కష్టం నేను ప్రేమిస్తున్నా అని ఒకవేళ నువ్వు చెబుతూ ద్వేషిస్తే నువ్వు అబద్ధికుడు అంటున్నావు అంటే నీ ఎదురుగా ఉన్న సహోదరుణ్ణి నీ ఎదురుగా ఉన్న ఒక సహోదరిని నువ్వు ప్రేమించకుండా వారిని ద్వేషిస్తూ అయ్యా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నా దేవుడు అంటే ఎంత దేవుడు అంటే ఆ దేవుడు అంటే నాకు ఎంత ప్రేమో నాకు తెలుసు నా అంతరాత్మకు తెలుసు అంటే సరిపోదు అంటున్నాడు ఇక్కడ మనం చాలాసార్లు అంటుంటాం నేనేంటో నా దేవునికి తెలుసులేండి నేనేంటో నా దేవునికి తెలుసులేని అంటాం ను దానికంటే ముందు నీవేంటో నీ సంఘానికి తెలియాలి నీవేంటో నీ పక్కోడికి తెలియాలి నువ్వేంటో నీ కుటుంబంలో తెలియాలి తర్వాత నీ దేవునికి తెలియాలి అంటే మన పక్కన వాళ్ళకి కూడా మనం ఏంటో తెలియాలి అదేంటున్నాడు ఇక్కడ ఇదిగో నీ పక్కనున్న నీ సహోదరుని ప్రేమించకుండా నీ సహోదరుని ఉద్దేశిస్తూ నీ సహోదరుని ఉద్దేశిస్తూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటే వాడు అబద్ధికుడు అంటున్నాడు ప్రేమ అనే దేవుంట అలా ఇదిగో నన్ను ప్రేమించిన వాళ్ళు వాళ్ళని ప్రేమిస్తున్నా అని పైకి మాటలు చెప్పిన వాళ్ళు నన్ను ఎలా ప్రేమిస్తున్నారు వారు పక్కనే ఉన్నారు కదా వారిలో ఉన్నది నా ఆత్మే కదా వారినే ప్రేమించిన వారు నన్ను ప్రేమిస్తున్నారంటే ఇది నూటికి నూరు పర్సెంట్ అబద్ధము దాన్ని నేను పరిగణలోనికి తీసుకొని వారినందరూ కూడా నేను భూమిలో నిలబెడతానంటున్నాడు ప్రేమ అనే దేవుని పిల్లలు అంటే మన పక్కని మనం ద్వేషించకూడదా నో ద్వేషించడానికి వీళ్ళేది మెదులుకొని ఒకవేళ వారు ద్వేషిస్తే మనం ఏం చేయాలి ఒకవేళ మనల్ని దేశించేవారు చాలామంది ఉన్నారండి తిట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అవమానించే వాళ్ళు ఉన్నారు బాధ పెట్టేవారు చాలామంది ఉన్నారు అది ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితం ఉంటుంది ఎందుకంటే క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించక తప్పదు తప్పదు ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి మనం దేశించే వారి గురించి మనం ఏం చేయాలి ఒక్కటే ఆయుధం ప్రార్థన చేయాలి కొట్టారండి ఆహా ప్రార్థన చేయి తిట్టారండి ప్రార్థన చేయి అవమానపరిచారండి చాలా భయంకరంగా పది మంది ఎదుగుని నన్ను అవమానపరచండి పర్వాలేదమ్మా ప్రార్థన చెయ్యి దేవుడు మనకి ఇస్తున్నా ఒకే ఒక ఆప్షన్ అంటే మనము ద్వేషించడానికి బదులు ద్వేషించడానికి వీలు లేదా ఈ అధికారం మనకి ఇవ్వలేదు ఇవ్వలేదు ఒకరి పాపాలు క్షమించే అధికారం ఇచ్చాడు కానీ ఇతరులు ద్వేషించే అధికారం దేవుడు మనకి ఇవ్వలేదు వారిని ప్రేమించే అధికారం మనకి ఇచ్చాడు వారి పాపాలు క్షమించే అధికారం ఇచ్చాడు వారి కొరకు ప్రార్థించే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలు అంటే ఇప్పుడు శాస్త్రుల నీతి కంటే మన నీతి అధికంగా ఉందా తక్కువగా ఉందా లేకపోతే సమానంగా ఉందా ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఎలా ఉన్నాం ఇంతకు మనకు తెలుసు మన అంతరాత్మకు తెలుసు ఒకవేళ తక్కువగా ఉంటే సరి చేసుకుందాం దేవుని కొరకు కొంచెం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాం సమానంగా ఉందే చాలా గుడ్ ఇంకొక అడుగు ముందుకు వెళ్దాం దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుదాం అందుకే మన అందరికీ తెలుసు ఒక సందర్భం ఎలాంటి సందర్భం అంటే ఒక పరిచయుడు శంకర్ ఇద్దరు ప్రార్థనకు వెళ్తారు మనకు తెలిసిన సందర్భం ఇద్దరు ప్రార్థనకు వెళ్తారు ఇద్దరు కూడా భక్తులే ఇద్దరు కూడా ప్రార్థనకు వెళ్తారు ఇతరుడు నీతిమంతుడే అతడు నీతిమంతుడే వారిద్దరు నీతి గురించి ఒకసారి మనం చూస్తే లోకాసు వార్త పద్దెనిమిది తొమ్మిది అనుకుంటాం లూకాస్ వార్త పద్దెనిమిది అధ్యాయము లూకాస్ వార్త పద్దెనిమిది అధ్యాయము తొమ్మిదో వచనాన్ని నేను చదువుతున్నాను తామే నీతి నీతి తమ్మును నమ్ముకొని తామే నీతిమంతులం అంటే ఇక్కడ కూర్చొని మనందరం కూడా ఎవరికి వాళ్ళ నీతిమంతులు అనుకుంటాం ఇప్పుడు నన్ను నేను నీతిమంతులు అనుకుంటాను మిమ్మల్ని మీరందరూ కూడా ఏమనుకుంటారు అందరూ కూడా నీతిమంతులు అనుకుంటారు కనుక మనతోనే అంటున్నాడు మనతోనే డైరెక్ట్గా అంటాడు తామే నీతిమంతులము అని అనుకుని మనతో మాట్లాడుతున్నాడు తామే నీతి నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఈ మాట చెప్పు ఈ మాట ఉపమాన రీతిగా చెప్పాను అంటే మనందరం నీతిమంతులు అనుకుంటున్నాం కదా కనుక మనతోనే చెప్తున్నాడు ఈ ఉపమానం ఎవరితో ఎవరికో ఆ రోజు చెప్పాడు ఈరోజు స్పష్టంగా స్వయంగా దేవుడు మనతోనే మాట్లాడతాం మనతో చెప్తున్నాడు నీతిమంతులు మీరైతే మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను అంటున్నాడండి ఏమంటున్నాడంటే కింద ఇప్పుడు ఒక వ్యక్తి ప్రార్థన చేయ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు పదోవచనం ప్రార్థన చేయట ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళి వారిలో ఒకడు పరిచేయుడు ఒకడు సుంకరి పరిచయుడు నిలబడి దేవా నేను చౌరులైన ఈ పరిచయుడు నీతిమంతుడే లోకం దృష్టిలో నీతిమతుడే ప్రజలందరి దృష్టిలో నీతిమంతుడే ఇతడు కూడా దేవుని మందిరానికి వెళ్ళాడు ఆ దేవుని సన్నిధిలో దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైనా ఇతర మనుషుల వలనైనాను ఏ సుంకర వలనైనాను ఉండక నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు ఏమంటున్నాడు ఇదిగో లోకంలో ఎలాంటి వారు ఉన్నారంటే చూరులు ఉన్నారు దొంగలు చాలామంది ఉన్నారయా కానీ నేను అలాంటి దొంగోని కాదు లోకంలో చాలామంది వ్యభిచారులు ఉన్నారా చాలామంది అబద్ధకులు ఉన్నారా నేను అలాంటి వాడిని కాదు అంతేందుక ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా ఈ శుంకర్ ఇక్కడ ఉన్నాడు కదా ఈ శుంకరి లాంటి వాడిని కూడా నేను కాదు అంటే తనను తాను నీతిమంతుడుగా చెప్పుకుంటున్నాడు దేవునికి ఈ శుంకర వల్ల నేను కాక అని చెబుతూ ఏమంటున్నాడంటే నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను అని కింద తన క్వాలిఫికేషన్ చెప్తున్నాడు తను దేవుని కొరకు ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు వారమునకు రెండు మార్లు ఉపవాసమును చేయి చేయించు నా సంపాదన అంతటిలో పదియ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుకుని చుండెను అంటే నేను ఉపాసాలు చేస్తున్నాను నా పా దశ భాగాలు ఇస్తున్నాను అన్నీ చేస్తున్నాను కానీ ఇదిగో నేను వ్యభిచారం చేయడం లేదు దొంగతనం చేయడం లేదు అబద్ధం చేయడం లేదు ఈ సుంకరిలా కూడా నేను 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 నీతిమంతున్నని ఇతడు ప్రార్థన చేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా అంటే ఈ లోపాలు ప్రతి ఒక్క విశ్వాసాలు కనబడతాయి పిల్లరా ఏదైతే పరిచయుడు ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో ఈ లోపాలు ప్రతి విశ్వాసాలు కనబడుతున్నాయి ఈరోజు ప్రతి విశ్వాసిని మనం ఆలోచిస్తే ప్రతి విశ్వాసి కూడా నేను నీతిమంతుని నేను నీతిమంతుని నేనే నీతిమంతుని అనుకుంటాను అంటే నేను బెస్ట్ నేను బెస్ట్ నేను బెస్ట్ వాడు వేస్ట్ వాడు వేస్ట్ వాడు వేస్ట్ అందరు బెస్ట్ నేను బెస్ట్ అనుకుంటాం కానీ మనకే మన మనోనితరాలు తెరవబడని దేవుడు చెప్తున్నాడు ఈ మధ్యకాలంలో సురేష్ నాకు ఒక విషయాన్ని తెలియజేశాడని ఒక వ్యక్తి ఒక విశ్వాసి అనారోగ్యంగా ఉన్నప్పుడు సంఘంలో ఉన్న వేరే సంఘంలో ఉన్న కొంత విశ్వాసాలు వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారంటండి అంటే చేయొచ్చా చేయకూడదా మీకు తెలిసిన విషయం ఒక ఎవరైనా ఒక వ్యక్తి సంఘస్తుడు అతని పెద్ద వ్యక్తి అతడు అనారోగ్యంగా ఉన్నప్పుడు మీలాంటి వారు వెళ్ళి ప్రార్థన చేయొచ్చు చేయకూడదా తప్పే లేదు ఇంకొక విశ్వాసం ఒక సంఘ పెద్ద ఏమంటున్నాడు అంటే వాడు ఎందుకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయాలి అంటే ఈ సందర్భాన్ని ఆలోచిస్తున్నప్పుడు నాకు అదే అర్థమవుతుంది నేనే నీతిమంతుని అనుకుంటున్నాడు నేను ఏ పాపం అనుకుంటున్నాడు ఈ శంకర వలన నేను లేననుకుంటున్నాడు కానీ ఇతర వ్యక్తులు వెళ్ళి ఇక్కడ ప్రార్థన చేస్తే ఇతనికి ఇతనిది ఏం లాస్ అయిపోయింది ఒకసారి ఒకసారి ఆలోచించండి అంటే ఇలాంటి ప్రజలు కూడా ఉన్నారంటే అవును ప్రియమైన దేవుని పిల్లరా అందుకే మనం అలా ఉండకుండా ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇప్పుడు ఇతని చూస్తేనేమో నేనే బెస్ట్ నేనే బెస్ట్ అన్ని విషయాలు నేనే బెస్ట్ అందరూ వేస్ట్ ఇదిగో ఈ పరిస్థిడు కూడా వేస్ట్ అన్నాడండి కానీ అతని నీతిమంతుడుగా దేవుడు పరిగణలోని తీసుకున్నాడంటే నో నెవర్ ఇప్పుడు ఎవరిని తీసుకున్నారంటే కింద ఇంకొక వ్యక్తి ప్రార్థన మనకు కనబడుతుంది చదవండి అమ్మా పదకొండవచ్చిన కిందికి వచనం అయితే శంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నీళ్ళు తుట్టుకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దూరంగా నిలబడ్డాడండి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నీళ్ళు ఎత్తడానికి భయపడుతున్నాడు ఎందుకంటే ఆకాశంలో నా తండ్రి ఉన్నాడు నా పరలోకపు తండ్రి ఆకాశం నుంచి చూస్తున్నాడు అని ఎంతగా భయపడుతున్నాడు ఆలోచించండి ప్రియమైన దేంట్లో ఈరోజు ఆకాశం వైపు మనల్ని చూడమంటే ధైర్యంగా చూస్తాం ఏం కనబడతాయి అక్కడ సూర్యుడు కనబడతాడు చంద్రుడు కనబడతాడు నక్షత్రాలు కనబడు ధైర్యంగా చూస్తుంటాం కానీ ఆ ఆకాశం వెనకాల ఎవరు ఉన్నారంటే మన పరలోక తండ్రి ఉన్నాడని భయం కలిగి చూడాలి ప్రియులరా అదే ఇక్కడ మనకు కనబడుతుంది ప్రార్థన ప్రార్థసుకరలు ఆకాశం వైపు చూడడానికి భయపడ్డాడంటే ప్రియులరా భయపడి ఏమంటున్నాడంటే చదవడానికి కిందికి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కనులే తిట్టుకను ధైర్యము చాలక రమ్ము కొట్టుకొనొచ్చు దేవా పాపినైనా నన్ను కరుణించమని దేవా పాపినైనా నన్ను కరుణించు అంటున్నాడండి దేవా నేనే బెస్ట్ అనుకోలేదండి ఇతడు ఏమనుకుంటున్నాడు నేను పాపిని నేను పాపినయ్యా ఇదిగో నా చూపుల ద్వారా పాపం చేసి ఉంటాను నా నడవడిక ద్వారా పాపం చేసి ఉంటాను నా ఆలోచన ద్వారా పాపం చేస్తుంటాను ఒక్కసారి దేవా నా పాపిన నన్ను ఒక్కసారి కరుణించాయా అని ఎంత దీనత్వం కలిగి ప్రార్థన చేస్తున్నాడో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా అంటే ఇప్పుడు వీరిద్దరిలో ఎవరిని దేవుడు నీతిమంతుడుగా తీర్చాడు దేవుని కొరకు ఉపవాసాలు ఉండి దేవుని కొరకు అర్పణలు ఇస్తూ ఇదిగో ఆ వ్యభిచారం చేయకుండా దొంగతనం చేయకుండా ఇన్ని చేసిన ఈ వ్యక్తిని మాత్రము ఇదిగో పక్కోడ కూడా మంచివాడు కాదన్నాడండి నా పక్కో మంచోడు కాదన్నాడు ఈ శంకర్ లాంటివాడి కాదన్నాడు దానిని బట్టి దేవుడు అతన్ని ఆ బోన్లో నిలబెట్టాడు ప్రియమైన దేవుని పిల్లరా అంటే ఇప్పుడు మన నీతి ఎలా ఉండాలి ఈ పరిచయం నీతి ఇది అయితే ఇప్పుడు మన నీతి ఎలా ఉండాలంటే ఇదిగో ఆ సుంకర నీతి ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి పిల్లరా ఆ విధంగా మనం ఉండాలి ఆ విధంగా మనం ఉండాలి ఎందుకంటే మనం ప్రతి విషయంలో చిన్న చిన్న లోపాలు పాపాలు మనం చేస్తూ ఉంటాం కానీ మనం ఏం చేయాలంటే ఒకవేళ ఉదయం నుంచి సాయంత్రం లోపు మనం చిన్న చిన్న పాపాలు చేసినా అసలు చేయకూడదు క్రైస్తవుడు అనగానే చేయకూడదు ఒకవేళ చేసినా ఇదిగో నువ్వు నిద్రలోనికి వెళ్లే ముందు నువ్వు దేవునికి అక్కడ మోకరించి ప్రార్థన చేయాలి నువ్వు పొద్దు నుంచి ఎక్కడెక్కడ ఏం చేసేవా అన్నీ జ్ఞాపకం చేసుకొని అక్కడ కన్నీరు కార్చి దేవుని ఎదుట క్షమాపణ కోరుకొని నువ్వు నిద్రపోవాలి లేకపోతే అది మరలా ఆయన దగ్గర ఉన్న గ్రంథంలోనికి వెళ్ళిపోతుంది అంటే ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించి చెప్తున్నాడు ఆలోచించండి పిల్లరా కనుక శాస్త్రాల నీతి కంటే పరిశీలన నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలంటున్నాడు ఇక్కడ పరిచయం నీతి కంటే మన నీతి ఎలా ఉండాలి అధికంగా ఉండాలి ఇదిగో ఎవరిని కూడా దేశించడానికి వీళ్ళదు ఎవరిని విరుద్ధుడు అనడానికి వీళ్ళదు ఎవరిని పనికి మాలిన వాడడానికి అనడానికి వీల్లేదు ఎందుకంటే ఆ పనికి మాలిన వాడిని కూడా చేసింది దేవుడే ఆ పనికి మాలిన వాడిలో ఉండేది కూడా దేవుని ఆత్మే మనం అటువంటి మీరు పనికి మాలంటే ఎందుకు పనికిరానండి అందుకని ఇప్పుడు ఈ మాటలు చదువుతున్న భయమే భయమేస్తుంది ఇంకెవరిని అనకూడదని భయం వేస్తుంది ఎలాంటి వారిని అనాలో తర్వాత విషయం అంటే ఎవరిని కూడా మనం తక్కువ మంచి వేయకూడదు ఎందుకంటే వారిలో ఉన్నది దేవుని కనుక ఎవరిని మనం ఈ మాట అనడానికి మనము అర్హులు కానే కాదు కనుక నీతి మనం అనుకున్నప్పుడు మన నీతి ఎలా ఉండాలంటే ఆ శాస్త్రుల నీతి కంటేను పరీక్షల నీతి కంటేను ఇంకా అధికంగా ఉండాలంటాడు ఇంకా ఇంకొక మాట అక్కడ ఏమంటాడంటే మత్స్సు వార్త ఐదు ఇరవై ఏళ్ళు ఏమంటాడు చూడండి ఒక్కసారి మత్తేశ్వ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన కూడా ఏమంటున్నాడంటే వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ఇది శాస్త్రుల పరిశీలికి ఇచ్చిన నీతి వ్యభిచారం చేయకూడదు ఇది ఎవరి నీతి ధర్మశాస్త్రంలో దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలో ఆజ్ఞలో ఒక ఆజ్ఞ మీరు వ్యభిచారం చేయకూడదు ఇది వారికి వారి నీతి వారు వ్యభిచారం చేయకూడదు ఇది వారి నీతి ఇప్పుడు మన నీతి ఎలా ఉండాలి చదువునండి కింది చదువు ప్రభు చెప్తున్నాడు ఇప్పుడు వారికంటే మన నీతి ఎలా ఉండాలంటే ఇప్పుడు శాస్త్రుల పరిశీలన నీతి ఎలాంటిదంటే వ్యభిచారం చేయకూడదు ఇది వారి నీతి ఇప్పుడు మన నీతి ఎలా ఉండాలంటే నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును మోహపు చూపుతో చూస్తే అప్పుడే దేవుడిని మీద కేసు ఫైల్ చేస్తారంటే ప్రియుల అంటే ఇంతగా దేవుడు ఇంత సూక్ష్మాన్ని కూడా చూస్తాడంటే ఎస్ ప్రతి సూ సూక్ష్మ సూక్ష్మాన్ని కూడా ఆయన పరిగణలోనికి తీసుకుంటాడు చిన్న ఇంత చిన్న విషయానికే అంటే ఆ చూపుతో నో నెవర్ చూడడానికి వీళ్ళదు శాస్త్రుల నీతి ఏంటంటే వ్యభిచారం చేయకూడదు కానీ మన దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఆ చూపుతో చూస్తేనే బిడ్డ నిన్ను అరెస్ట్ చేస్తా బిడ్డ అంటున్నాడండి అంటే వారి నీతి కంటే మన నీతికి అధికం ఉండాలి ప్రియమైన దేవుని పిల్లరా అలా ఉండకూడదు ఇదిగో నువ్వు ఒకవేళ ఆ చూపుతో చూస్తేనే నిన్ను నేను అరెస్ట్ చేస్తాను నిన్ను నేను ఆ బోన్లో నిలబెడతాను నిన్ను నరకానికి పంపిస్తాను అంటున్నాడు ప్రియమనే దేవుని పిల్లలు అంటే ఇప్పుడు మన స్థాయి ఎలా ఉంది ఇంకా మనము అలాంటి చూపు చూసేవారుగా ఉన్నామా అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామా అలాంటి ఆలోచనలతో మునిగిపోయామా ఒకవేళ ఉంటే ఈరోజు మనము దానిలో నుండి బయటకు రావాలని దేవుడు మనల్ని ప్రేమించి మనకు చెప్తున్నాడు పిల్లరా ఇంకా శాస్త్రం నీతి మనం ఆలోచిస్తే సువార్త ఏడో అధ్యాయము సువార్త ఏడో అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను నేను చదువుతున్నాను ఇంకా వారి నీతి ఎలాంటిదంటే ఎరుసలేవుల నుండి వచ్చిన పరిశ మార్కు సువార్త ఏడో అదే మొదటి రాసుకోండి అమ్మా ఎరుసలేవుల నుండి వచ్చిన పరిచయలు శాస్త్రులు కొందరు ఆయన వద్దకు కూడి వచ్చి ప్రభు దగ్గరకు వచ్చారు కొంతమంది శాస్త్రుల పరిచయలు వచ్చి ఆయన శిష్యుల కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగుని చేతులతో భోజనము చేయట చూచరి ఇప్పుడు శిష్యులందరూ ఏం చేశారంటే సువార్తకు వెళ్ళారు సువార్తకు వెళ్ళిన తర్వాత ఆకలితో వచ్చారండి సువార్తకు వెళ్ళిన తర్వాత ఆ రోజు ఏం హోటల్ ఉండేవా లేవు ఆట్లని మరి ఏమైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉండయా ఏమీ లేవు కనుక ఎక్కడికోసం వార్తకు వెళ్ళారు వెళ్ళి వారు మరి ఆకలితో అలమటిస్తూ వచ్చారు వచ్చి ఇక ఏం చేస్తారంటే వెంటనే ఆకలితో ఉన్న వారికి ఏం కావాలి భోజనం కావాలి ఇప్పుడు వదిలిపెట్టిన వెంటనే మీరు ముందు ఇంటికి వెళ్తేనే ఏం చేస్తారంటే అందరు కూడా కిచెన్లోకి వెళ్ళి అందరు కిచెన్లో పెడతారు నేనంతేలా నేనేం కాదని కాదు నేను అదే చెప్తాను అదివారం పిల్లలకి రాగానే నేను ఉదయం నుంచి ఏం తిన్నాను నేను వచ్చేసరికి నాకు సిద్ధ సిద్ధపరచడం మా అన్నం అని చెప్తుంటాను ఎందుకంటే ఇక్కడ ఒక గంట అరిచేసరికి ఉన్న ఆ శక్తి అంతా కోల్పోతాను పిల్లలు కనుక అందరం ఏం చేస్తామంటే ఆహారం మీద పడిపోతాం అలానే ఇప్పుడు శిష్యులు ఏం చేశారంటే అందరు కూడా వచ్చారు ఆహారం మీద పడ్డారు చేతులు కడుక్కోలేదండి వాళ్ళు వాళ్ళు చేసిన తప్పేంది చేతులు కడుక్కోలేదు చేతులు కడుక్కోకపోయేసరికి ఈ శాస్త్రుల పరిశీలు చూసి దాన్ని అపవిత్రంగా ఎంచుకున్నారండి చేతులు చూసి అపవిత్రంగా ఎంచుకున్నారు ఇప్పుడు ఈ మాటను మనం బాగా ఆలోచిస్తే ఇక నిలబడి ఆలోచిస్తే చేతులు కడుక్కోకూడదని ధర్మశాస్త్రంలో ఎక్కడైనా వ్రాయబడిందా చేతులు కడుక్కోకుండా తింటే మీరు అపవిత్రులు అవుతారని ధర్మశాస్త్రంలో ఎక్కడైనా వ్రాయబడిందా లేదండి ధర్మశాస్త్రంలో రాయబడలేదు ఇది పెద్దలు పెట్టారు కొన్ని ఆచారాలు పెద్దలు పెట్టిన ఆచారాలు అంటే శాస్త్రుల పరిచయలు నిశ్శబ్ద కాలమని మనం చెప్పాను ఆ కాలంలో ఏమేమి జరిగాయో మీకు చెప్తాను తర్వాత ఈ నిశ్శబ్ద కాలంలో ఈ శాస్త్రులు పరిచయలు సద్దుకాయలు వీళ్ళందరూ ఎవరంటే యూదాం వస్త్రంలో నుంచి బయటకు వచ్చిన వారే వారందరూ కూడా ఒక వ్యక్తి ఇదిగో నాకంటూ నేను ఒక పద్ధతి సురేష్ కంటూ ఒక పద్ధతి సునీల్ అన్న కంటూ ఒక పద్ధతి ఇలా అందరూ కూడా కొన్ని పద్ధతులు పెట్టేసుకున్నారు ఈ నాలుగు వందల కాల సంవత్సరంలో వా వారు పద్ధతులు ఇక్కడ మనకు కొత్త నిబంధనలు కనబడతాయి పాత నిబంధనలు ధర్మశాస్త్రంలో మనకు కనబడు ధర్మశాస్త్రం ఎవరు కనబడరు వీళ్ళందరూ కూడా మనకు కొత్త నిబంధనలు కనబడతారు ఇప్పుడు వీరికంటూ కొన్ని పద్ధతులు పెట్టుకున్నారు ఏం పద్ధతి అంటే చేతులు కడుక్కోకుండా తింటే ఇది అపవిత్రం ఇప్పుడు శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటున్నారండి ఇది ధర్మశాస్త్రం రాయబడలేదు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే పెద్దలు పెట్టిన ఆచారం అదే అంటాడు చూడగలిగితే మనము మూడవ వచ్చినాం పరిచయిలు యూదులందరూ అందరూ పెద్దల పారంపారాచారంను బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు ఇది పెద్దల ఆచారం పెద్దలు పెట్టడం ఒక ఆచారం ఆచారాన్ని బట్టి అలా చేసి అలా ఒకవేళ చేతులు కడుక్కోకుండా తింటే వీళ్ళు అపవిత్రులు అని వారు లెక్క తీసుకుంటున్నారు ప్రియమైన దేంట్ల అంతేకాకుండా కింద ఇంకా వారు ఎలాంటి ఆచారాలు పెట్టారంటే నాలుగో వచనంలో మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే సంత నుండి వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే సమాధుల దగ్గరికి వెళ్తారండి సమాధుల దగ్గరికి వెళ్తామా వెళ్తాం అక్కడ శవాన్ని పూడ్చిపెట్టిన తర్వాత అక్కడ కొన్ని కొలాయిలు ఉంటాయండి నీళ్ళు ట్యాంకులు కొలాయిలు ఉంటాయి కదా అక్కడికి వచ్చిన తర్వాత కాళ్ళు చేలు శుభ్రంగా కడుక్కుంటారు మంచిదే ఆ కాళ్ళు ఎందుకు కడుక్కోవాలంటే అక్కడ ఉన్న క్రిములు మన చేతికి అంటుకోకుండా ఎందుకంటే అసలే ఆ శవాలున్న స్థలం కనుక అక్కడున్న బ్యాక్టీరియాస్ మన చేతికి రాకుండా చేతులు కడుక్కోవాలి కా కాలు శుభ్రంగా కడుక్కోవాలి ముఖమంతా కడుక్కోవచ్చు స్నానం కూడా ఇది నో ప్రాబ్లం అలా అని కొంతమంది ప్రత్యేకంగా ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకుంటారండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి బూడిద నీళ్ళు లేకపోతే పసుపు నీళ్ళు చల్లించుకుంటారు చల్లించుకున్నారా లేదా ఇలాంటి పద్ధతులు చూసారా లేదా లేకపోతే నేను ఏమైనా కల్పించుకో చెప్తున్నాను కల్పించుకోని ఏం చెప్పడం లేదు చే పెద్దలు పెట్టిన ఆచారం ఈరోజు కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా కనుక ఇప్పుడు వీళ్ళు మార్కెట్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఏం తెచ్చారు కూరగాయలు అనగానే మటను చికెన్ చేపలు కూరగాయలు ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు వెంట ఏం చేశారు నీళ్లు చల్లుకొని ఇంటికి వెళ్ళాలి ఇది ఇది పెట్టిన పెద్దలు పెట్టిన ఆచారం అంటే ఈ ఆచారం బైబిల్లో బైబిల్ లేదు ఎక్కడి నుంచి వచ్చిందంటే పెద్దలు పెట్టిన ఆచారం ఇంకా కింద అంటే చల్లుకుంటేనే కానీ వారు భోజనం చేయరు గాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్ళ నీళ్ళలో కడుగేటియు మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించుండే వారు అంటున్నారు అంటే ఇంట్లో ఉన్న పాత్రలకు బాప్తీసం ఇచ్చేవాళ్ళు ఇంట్లో ఉన్న గింటెలకు బాప్తీసం ఇచ్చేవాళ్ళు మంచం కింద మనకు పుట్టినట్లు కనబడుతుంది మంచాలకు కూడా బాప్తీసం ఇచ్చేవాళ్ళంట అంటే కడిగేవాళ్ళు శుద్ధి చేసేవాళ్ళు అంటే ఇలాంటి ఆచారాలా అవును ఇవి ఎవరు పెట్టారంటే పెద్దలు కనుక ఈరోజు కూడా ఇలాంటి ఆచారాలు జరుగుతూనే ఉన్నాయి ఉన్నప్పటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ తొమ్మిదో రోజు పదకొండో రోజు అనేది దినం చేసే ముందు ఆ ఇంట్లో అందరూ ఏం చేస్తారంటే బాగా సున్నం కొట్టి ఉన్న ఆ సామాన్లన్నీ తీసి కడుగుతారండి అన్ని కడిగి మరలా పెడతారు ఎందుకంటే ఇది మాకు అంటుంది కదా అంటు ఎక్కడి నుంచి వచ్చిందో అంటూ అర్థం కాలేదు అంటుంది కానీ ఇవన్నీ చేయడం ఇప్పటికీ మనం చేస్తూ ఉంటాం అందుకేనండి నేను నిజంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నా మా తమ్ముడు చనిపోయినప్పుడు అప్పటికే నేను సేవకుడుగా ఉన్నా కనుక అప్పటి వరకు మా ఊర్లో ఏం చేసేవారంటే అందరు అందరూ కూడా బట్టలు వేయించుకుంటారు బట్టలు మీకు తెలుసు కదా టవల్స్ ఇలా చాలా తెచ్చి బట్టలు వేసుకునేవారని అందరూ వెళ్ళి ఒక చోట్ల స్నానం చేయాలి అక్కడ గుండెలు చేసేవాడు గుండెలు చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలి గడ్డం చేసుకోవాలి ఒక చోట స్నానం చేసి అందరు అక్కడ నిలబెడితే మిగిలినవారు అంటే మాకు మామగారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తెచ్చి బట్టలు వేస్తారని ఇలాంటి ఆచారం మొన్నటి వరకు ఉండేది మా తమ్ముడు చనిపోయినప్పుడు నేను ఒక నిర్ణయం చెప్పేశాను నేను వేసుకోను ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళందరికీ మెయిన్ నేనే ఇప్పుడు బొక్క వాళ్ళంటే మా ఊళ్ళో అందరూ వాళ్ళే మా మామగారు అందరూ ఎక్కువ వాళ్ళు పది ఫ్యామిలీ అయితే మేము ఐదు ఫ్యామిలీలు ఇప్పుడు నేను ఒక్కనే వేసుకోకపోతే నేను వాళ్ళందరూ కళ్ళు నేను వేసుకోకపోతే ఇంకెవరు వేసుకోరు కనుక నేను చెప్పేసి ఆయన ఈ ఆచారం నేను చేసుకోను ఎందుకంటే బైబుల్ అలా లేదు నేను సేవకొని అలా చేయకూడదు అని చెప్పేసరికి అప్పటి నుంచి వరకు ఆచారాన్ని బంద్ చేశారండి దేవుని కృపను బట్టి అంటే ఇలాంటివి ఇప్పటికి కూడా జరుగుతున్నాయి ఇప్పటికి కూడా ఇలాంటి ఆచారాలు జరుగుతున్నాయి అలానే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే శాస్త్రాల పరిచయలో మరి వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా కరిగేవాళ్ళు అంటే వాటికి కూడా ఇచ్చారు ఇంట్లో ఉన్న మంచానికి ఇచ్చారు ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి బాప్తీసం తీసుకున్నాడు పిల్లలు ఒక వ్యక్తి బాప్తీసం తీసుకున్న తర్వాత ఆ నీటిలో నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత కొత్త బట్టలు ధరించుకున్నాడు కొత్త బట్టలు ధరించుకుని వైట్ అండ్ వైట్ బట్టలు ధరించుకున్న తర్వాత తన పాత బట్టలు తీసి నీళ్ళలో పారేశాడట అప్పుడు సేవకుడు అడుగుతున్నాడు ఏంటన్నా బట్టలు పారేసామంటే పాత జీవితం కదండి పాత బట్టలు పాత జీవితాన్ని నీళ్ళలో నేను కడిగేసుకున్నాను అందుకే పాత బట్టలు కూడా పారేసానంటున్నాడండి మరి ఇంట్లో ఇంట్లో పెట్టిలో డబ్బులు ఉన్నాయి అవి పాతవి కావా ఇంట్లో బంగారం ఉంది అది పాతది కదా ఇంట్లో మీ భార్య మెడల మంగళసూత్రం ఉంది అది పాతది కాదా నీ ఇల్లు పాతది కాదా మరి నీకు ఉన్నవన్నీ పాతవి కావా అంటే మనుషులు ఎలా ఈ ఆచారాలకు ఎలా లోపడ్డని మీరు అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలు ఈ పాత బట్టలని ఒక ఐదు వందల విలువ చేసే పాత బట్టలు పారేసావు పారేయవలసింది పాత బట్టలు కాదు పాత జీవితాన్ని పాత జీవితాన్ని పారేయాలి పాత బట్టలు కాదు పాత ఆలోచనలు పారేయాలి కొత్త ఆలోచనలు కలిగి ఉండాలి కనుక ఇప్పుడు ఈ శాస్త్రుల పరిశీలన ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చే నీళ్ళు చల్లు బయట నుంచి వస్తే నీళ్ళు చదువుకోవాలి సామాన్లన్నీ కడుక్కోవాలి కాళ్ళు కడుక్కోవాలి వాళ్ళ మంచాలు కడుక్కోవాలి అన్ని చేసుకుంటేనే వారు పవిత్రులు లేకపోతే అలా తిన్న ఈ శిష్యులు ఏమనుకున్నారంటే వీరు అప్పవిత్రులు అని పరిగణన తీసుకున్నారని ఇప్పుడు వారు అలానే తింటే ఇప్పుడు ఏమవుతుంది వారి చేతుల్లో క్రిములు ఉంటాయి బ్యాక్టీరియస్ ఉంటాయి అవునా కాదా వారి చేతుల్లో క్రిములు ఉంటాయి అలా తింటే ఏమవుతుంది ఆ బ్యాక్టీరియస్ అన్ని క్రిములన్నీ లోపలికి వెళ్ళి అనారోగ్యానికి పాలవుతారు అంతేనా తర్వాత లూజ్ మోషన్స్ లేకపోతే నొప్పు లేకుంటే ఏదో ఒకటి అజీర్తి అయ్యి ఇలా కొన్ని రకరకమైన మరి ఇబ్బందులు వస్తాయి పిల్లలు ఎందుకు చేతులు కడుక్కోకుండా తింటే అందుకే మనం కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత సోబ్ వేసుకొని శుభ్రంగా చేతులు కడుక్కొని అన్నం తింటాం రైట్ ఇప్పుడు ఆ క్రిములు శిష్యుల చేతిలోనికి రావాలంటే ఎవరు ఆగ్నేయాలి ఆ బ్యాక్టీరియాస్ శిష్యుల చేతిలోకి రావాలంటే ఎవరు ఆగ్నేయాలి దేవుడు ఆగ్నేయాలనా దేవుడిని ఆగ్నేయకుండా వచ్చేస్తాయా దేవుడు ఆజ్ఞయిస్తేనే ఇలా వస్తాయి ఇప్పుడు తిన్న తర్వాత అవి ఆ వ్యక్తిని ఆ శిష్యులని రోగాలు పాలు చేయాలంటే ఇప్పుడు దేవుడు ఆజ్ఞయిస్తేనే అవి పని చేయాలి ఇప్పుడు అక్కడ ఎవరున్నారు అక్కడ వారు వారి ఎదుట ఎవరున్నారంటే ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ప్రభు వారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి భయపడకుండా ఈ సూక్ష్మజీవులన్నీ వెళ్ళి ఆ శిష్యులని అనారోగ్య పాలు చేస్తాయా ఆలోచించండి అంత ధైర్యం అట్టుకుందా లేదు ఎందుకంటే కలుగు ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు కలుగు చేసిన వాడే అక్కడ ఉంటే ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళి అయి వారిని అనారోగ్య పాలు చేస్తాయని ఆయన కూడా వీళ్ళేదు ఇంకా బాగా ఆలోచిస్తే ఇప్పుడు ఉన్నానండి చేతులు నేను కడుక్కోలేదు ఇప్పుడు నేను తినేస్తాను తిన్న తర్వాత కొన్ని క్రిములు అన్నవి ఖచ్చితంగా లోపలికి వెళ్తాయి వెళ్ళిన తర్వాత మన బాడీలో ఈ బాడీకి హ్యూమ్యూనిటీ పవర్ ఉంటుందండి ఈ బాడీకి హ్యూమ్యూనిటీ పవర్ ఉంటుంది ఆ పవర్ అంటే మన బాడీలో తెల్ల రక్త కణాలు ఉంటాయి ఎర్ర రక్త కణాలు ఉంటాయి ఇప్పుడు ఏ అయితే క్రిములు లోపలికి వెళ్ళాయో వెంటనే తెల్ల రక్త కణాలు వెళ్ళి వాటి మీద ఫైట్ చేసి వాటిని చంపేస్తాయి ఇప్పుడు అంత పవర్ ఈ బాడీకి ఉంది అంటే మన బాడీకి ఇంత పవర్ ఉన్నప్పుడు అక్కడ పవర్ కలిగిన యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు ఆ యేసుక్రీస్తు ప్రభువును కాదు అని వారికి ఏమైనా అనారోగ్యం వస్తుందంటే రావడానికి వీళ్ళే ప్రియమనేది ఉంటారు అంటే ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఇవన్నీ కూడా పెద్దలు పెట్టిన ఆచారాలు వచ్చేసాయి అదే ఇంకా ఐదో వచ్చిన మనం చూస్తే అప్పుడు పరిశీలను శాస్త్రము ఈ శిష్యులు ఎందుకు పెద్దల పార పరంపరాచర్యం చెప్పున నడుచుకునక అపవిత్రమైన చేతులతో భోజనం చేతరని ఆయన ఆయనను అడిగిరి అందుకు ఆయన వారితో ఇట్లా నేను మీరందరూ కూడా పెదాలతో చేస్తారు ఇది ఆచారాలతో మునిగిపోయారు దేవుని ఆగ్నే ధిక్కరించారని అక్కడ చెప్పడం జరుగుతుంది ప్రియమైన దేవుని దేంట్లో అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే ఆ వస్తువులకు బాప్త్యసం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు బార్త్యసం ఎవరికి అవసరము వస్తువులకా మనుషులకా అంటే ఎలాంటి ఆలోచనలకు వెళ్ళిపోయారు ఆలోచించండి ఇప్పుడు వారికంటే ఇప్పుడు మన నీతి అధికంగా ఉండాలి మన నీతి అధికంగా ఉండాలి అంటే వారు ఏం చేసేవారంటే ఇంట్లోకి రాగానే బట్టలు ఆ భర్తలు కడుక్కునేవాళ్ళు నీళ్లు చల్లుకుండేవాళ్ళు ఇంకా క్రైస్తవులు ఇంకా క్రైస్తవుల ఆచారం ఏంటంటే కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తారంటే ఇప్పుడు వేలాంగిని కానివ్వండి గుణదాలు కానివ్వండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇసుక ఉంటుందండి ఆ ఇసుకలో ఒక కిలోమీటర్ దూరం మోకాళ్ళ మీద నడిచిపోతారు ఇది బైబుల్ ఎక్కడైనా కనపడుతుందంటే బైబుల్లో కనబడదు మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది కూడా ఆచారం ఇంకా చాలామంది ఏం చేస్తారంటే చాలాసార్లు మీకు చెప్పాను ఎక్కడైనా ఒక మా మేరీ మాత విగ్రహం కానివ్వండి ఒక చర్చ్ మీద శిరువా కాని కానీ కనపడింది అనుకోండి వెంటనే ఏం చేస్తారంటే ఇలా పిత పుత్ర పవిత్రాత్మ అని ఇలా ఒక ఫ్రాంకిస్ అక్కడ ప్రభుకు పారేసి వెళ్ళిపోతుంటారని అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది కూడా పెద్దలు పెట్టిన ఆచారాలే ఇవన్నీ బైబిల్లో ఉన్నాయంటే బైబిల్ లేవు ప్రియమైన దేవుని పిల్లరా కనుక ఇలాంటి ఆచారాలు మనం చేయకూడదు ఇంకా మన క్రైస్తవులు చేసే ఆచారాలు ఏంటంటే వెంట్రుకలు ఇవ్వడం వెంట్రుకలు వెంట్రుకలు ఎందుకు ఇప్పుడు బా మీరు భార్యాభర్తలు ఉన్నారండి ఇప్పుడు సురేష్ గుండి చేపిసుకొని ఆ వెంట్రుకలన్నీ బాగా భద్రం చేసుకొని మా మోని మోనిక చేతికిస్తే మోనిక తీసుకొని భద్రంగా దాచి పెడుతుందా లేకపోతే ఏమైనా రివర్స్ అవుతుందా ఏం మీ భర్తవే కదా మీ భర్తవే కదంట మా నీ భర్తకు నువ్వు నూనె పెట్టావు బాగోలేనప్పుడు తల దువ్వావు అన్నీ చేసావు సబ్బు ఇచ్చావు షాంపూ ఇచ్చావు మరి బా బాగా కాపా కాపాడుకోవడానికి అన్ని మరి నువ్వు సహాయం చేసావు మరి ఆ వెంట్రుకలు మరలని చేతికిస్తే నువ్వు ఎందుకు వద్దంటున్నావు నీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంటే ఒక భార్యగా మీకే వద్దు ఒక భర్తలుగా మీకే వద్దు మరి దేవుడికి ఎందుకు అవి ఇంకా విషయం చెప్పాలంటే ఆ ఇంట్రగులు మరలా మొలవకపోతే అసలు ఎవరు ఎవరండి అవి దేవుడు వాటికి మొలిచే భాగ్యం ఇచ్చాడు కనుక అవి మొలుస్తున్నాయి కనుకనే గుండు చేసుకున్నారు మరలా ఇస్తున్నారు గుండు చేసుకున్న చేస్తున్నారు మరలా ఇస్తున్నారు అంటే ఇవన్నీ కూడా ఆచారాలు ప్రియమైన దేవుని పిల్లరా కనుక ఇలాంటి ఆచారాలు మనం ఉండకూడదు నలభై రోజులు ఉపవాసం అంటారు నలభై రోజులు ఆ డ్రెస్సు వైట్లు వైట్ అండ్ వైట్లో ఉండాలి అంటారు ఇవన్నీ కూడా క్రైస్తవులు పెట్టిన ఆచారాలు ఈరోజు అలానే ఆ రోజు శాస్త్రుల పరిశీల ఆచారాలు కూడా ఉండేవి అలా మనం ఉండకూడదు అందుకే ఇక మనము చివరి చివరిలోకి వెళ్ళిపోదాము రోమ పత్రిక మనం ఎలా ఉండాలో కొన్ని మాటలు మనం చూసుకుందాం పత్రిక పదో అధ్యాయం మూడో వచనం రోమన్ చాప్టర్ టెన్ వసస్త్రీ ఎలా అనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్థాపింప స్థాపింపబును కొనచ్చు దేవుని నీతికి లోబడలేదు అంటే ఇక్కడ దేవుని నీతి కనబడుతుంది మనుషుల నీతి కనబడుతుంది అంటే మనం ఏ నీతికి లోబడాలంటే మనము దేవుని నీతికి లోబడాలి స్వనీతిని స్వనీతికి మన సొంత నీతికి ఆధారపడకూడదు ఇప్పుడు వరకు నేను చెప్పిన ఈ గుండు కానివ్వండి లేకపోతే ఆ మోకాల మీద తీసుకుని నడవడం కానివ్వండి ఆ పాత బట్టలు పారేయడం కానివ్వండి ఏమంటే స్వనీతి స్వనీతిని ఆధారం చేసుకుని అలా మనం ఉండకూడదు మనము దేవుని నీతికి మనం ఆధారపడేవారిగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లల అంటే మనం విడిచిపెట్టవలసింది పాత ఆచారాలు విడిచిపెట్టాలి పాత పద్ధతులు విడిచిపెట్టాలి దేవుడు ఏ పద్ధతి అయితే మనకు చెప్తున్నాడో ఆ పద్ధతిని మనము మరి గైకొనే వారిగా మనం ఉండాలి పిల్లలు మరి ఈ నిజాలన్నీ పాటిస్తే పాటించే వారికి వెళ్ళి మనం చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా ఈ నిజాలు గుండు చేయించుకునే వారికి వెళ్ళి అమ్మ మీరు గుండు చేయించుకోకూడదు అని మనం చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఒప్పుకోగా పైగా మనల్ని తిడతారు అవునా కదా అంటే వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే కట్టిన్లుగా మారిపోయారు వారికి ఈ పద్ధతిలో మునిగిపోయారు కానీ చెప్పవలసిన బాధ్యత మంది పిల్లల కనుకని మనం అలా ఉండకుండా మనుషులు పెట్టిన ఆ స్వనీతిని మనం ఆధారం చేసుకోకుండా దేవుని నీతి అంటూ ఒకటి ఉంది ఆ నీతిని ఆధారం చేసుకొని మనం బ్రతకాలి ఇంకొక మాట మనం చూడగలిగితే గలతి పత్రిక మూడు ఆరో ఆరో వచనం గలతి గలతులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనం కూడా మనం చూడగలిగితే మన నీతి ఎలా ఉండాలో చెప్తున్నాడు శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలన్నాడు ఇప్పుడు శాస్త్రుల నీతి అంటే మనం తెలుసుకున్నాము ఇప్పుడు మన నీతి అధికంగా ఉండాలి అని అధికంగా ఉండాలంటే మరలా ఒక నీతి మనం చూస్తున్నాము ఆ నీతిమూర్తుడి మనకు ఇక్కడ అబ్రహాం గారు కనబడుతున్నాడు కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడిను ఇక్కడ ఒక విశ్వాసి విశ్వాసులకు తండ్రి మన పితరుడు అబ్రహాం గారు మనకు కనబడుతున్నాడు పిల్లల ఇప్పుడు ఇతడు కూడా దేవుని నమ్మాడంట అది అతనికి నీతిగా ఎంచబడిందంట అంటే దేవుని నమ్మితే అది నీతిగా ఎంచబడుతుందా ప్రశ్న వేసుకోండి అవును మరి ఇప్పుడు మనం దేవుని నమ్మాము ఇది నీతిగా ఎంచబడుతుందా కాదు ఈ నీతిలో కూడా ఇంకా స్టెప్పులు చాలా ఉన్నాయి ఇది అబ్రహాము గారు దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడింది అంటే అబ్రహాము గారు ఆ నీతిలో ఏ స్థాయిలో ఉన్నాడు శాస్త్రుల నీతిలో ఉన్నాడా పరిచయల నీతిలో ఉన్నాడా లేకపోతే ఇంకా గొప్ప నీతిలో ఉన్నాడా మనకు తెలియాలి కేవలం నమ్మితే ఇది నీతి అనుకుంటే పొరపాటు వెళ్ళారా నమ్మిన తర్వాత అతని నీతి ఏ స్థాయిలో ఉందో మనకు తెలిస్తే అతడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు మనకు అదే కనబడుతుంది కింద మాటలు మనం చూస్తే కాబట్టి విశ్వాస సం అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోనడి దేవుడు విశ్వాసమూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనము సూచిస్తుంది ఒకసారి మనం చూద్దాం యాకో పత్రిక రండి యాకోబు రెండు ఇరవై ఒకటికి రండి అక్కడ క్లారిటీ ఇస్తాడు అబ్రా అబ్రహాము గారు ఎలా నీతిమంతుడో అక్కడ మనకు క్లారిటీ కనబడుతుంది పిల్లారా మనం అబ్రహాము కుమారులు కావాలి మనం నీతి మంతులు కావాలంటే పంతొమ్మిది నుంచి చదువుతానన్నా పంతొమ్మిది నుంచి చదువు పంతొమ్మిది నుంచి బాగుంటుంది దేవుడు అక్కడే అని నువ్వు నమ్ముతున్నావు అంటే దేవుడు అని మనము నమ్ముతున్నాం దేవుడని మనము నమ్ముతున్నాం రైట్ ఓకే మంచిది అలాగూ మంచి నమ్ముట మంచిది దేవుడు అని నమ్ముతున్నాడు మంచిదే రైట్ గుడ్ గుడ్ అని చెబుతూ దెయ్యాలు కూడా అలా నమ్ముతున్నాయి దేవుని దెయ్యాలకు కూడా తెలుసు నీకు ఎలా తెలుసు దేవుడు అక్కడేనే వా దెయ్యాలకు కూడా తెలుసు దేవుడు ఒక్కడేని కానీ ఈరోజు క్రైస్తవులు తెలియదు దేవుడు అక్కడేని దేవుడు చాలా ముక్కోటి దేవతలు అనేవాళ్ళు చాలామంది కనబడతారు రకరకాల దేవతలు అని చెప్పేవారు కనబడతారు కానీ దెయ్యాలకు తెలుసు దేవుడు అక్కడేని అంటే మీరు దేవుడు ఒక్కడని నమ్ముతున్నారు అది మంచిదే దెయ్యాలు కూడా అలానే నమ్ముతున్నాయి అని చెబుతూ కింద అంటున్నాడు వ్యర్ధుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా మన పితృడైన అబ్రహాము తన కుమారుడు ఇషాకును బలిపీట మీద అర్పించినప్పుడు అతడు క్రియ క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందెను అంటే నీతిమంతుడని మంత్రుడైన అబ్రహాము గారు ఎలా తీర్పు పొందాడంటే తన కుమారుని బలిగా అర్పించాడంట తన కుమారుని బలిగా అర్పించాడు కుమారుని బలిగా అర్పిస్తే నీతిమంతుడిగా తీర్చబడ్డాడంటే అవును నూటికి నూరు ఇంత త్యాగం చేయాలి అంటే తన కుమారుని బలిగా అర్పించాలని కూడా వెనక్కి తీయలేదు దేవుని మాటకు శిరస్సు వంచాడు పిల్లరా అబ్రహాం గారు దేవుడు ఏ మాట అయితే చెప్పాడు ఆ మాటకు శిరస్సు వంచాడు తన కుమారుని బలిగా అర్పించాడు అర్పించినందుకే ఇప్పుడు అబ్రహాం గారిని ఏమంటున్నాడంటే అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు అంటున్నాడు మరి ఇప్పుడు మన నీతి ఎలా ఉంది ఆదివారం తొమ్మిదిన్నరకి హిందీ ఆరాధన యవనస్తులు అందరూ అంటే కొంతమంది వెనక వచ్చేవాళ్ళు ముందు వచ్చేవాళ్ళు అంటున్నారు యూత్ మీటింగ్ ఏడు గంటల కంటే వాళ్ళు ఉన్నారు ముందు వాళ్ళు ఉన్నారు అంటే మన నీతి ఏ స్థాయిలో ఉందో ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి పదిన్నరకి ఆరాధన అంటే వాళ్ళు ఉంటారు ముందు వచ్చేవాళ్ళు ఉంటారు అంటే మనం ఎలా ఉన్నాం అంటే ఇది మన నీతి అంటే ఇది కాదు మనం ఇంకా ఇంకా ఎక్కువ లోతుల్లోకి వెళ్ళాలి పిల్లలు ఇంకా ఎక్కువ నీతి కలిగి మనం బ్రతకాలి ఇక్కడ అబ్రహాం గారు ఎంత నీతిగా బ్రతికాడంటే దేవుడు తన కుమారుణ్ణి అడగ్గానే బలిపీట మీద అర్పించేశాడు పిల్లలు ఇక దేవుడు అడ్డుపడకపోతే అక్కడ అబ్రహాం గారు పీస్ పీస్ అయిపోవాల్సిందే రెండు ముక్కలైపోవాలి అక్కడ ఇసాకు గారి ఆ శరీరం వెంటనే అతని త్యాగాన్ని చూసి దేవుడు అడ్డుపడ్డాడు అడ్డుపడి నాయన ఈ కాపీ నీ త్యాగాన్ని చూసి నేనే ముగ్ధుడైపోయాను కనుక ఈ కాపీ అని అక్కడ ఆపడం జరుగుతుంది ఇప్పుడు ఒకవేళ ఆ బిడ్డని చంపిన తర్వాత ఈ అబ్రహాము ఒకవేళ ఇంటికి వెళితే అబ్రహాము గారు ఇంటికి వెళితే ఆ భార్య ఇంట్లోకి రాణిస్తుందా శారమ్మ ఆలోచించండి శారమ్మ ఇంట్లోకి రాణిస్తుందా నాకు కుమారుడేడని ప్రశ్నిస్తుంది చొక్కా పట్టుకొని నిలదీస్తుంది నా కుమారుడేడి ఈ ముసలి ప్రాయంలో దేవుడు మనకి ఇచ్చిన ఆ బిడ్డను ఏం చేసామని అడుగుతుంది నేను చంపేశానంటే ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి నేను చంపేశాను నరికేశాను ఆ బిడ్డని ముక్కలు ముక్కలు చేశాను దేవునికి అర్పణగా ఇచ్చానంటే ఇప్పుడు శారం ఏమైపోతుంది పిచ్చిదైపోతుంది ప్రియుల మెంటల్గా ప్రిపేర్ అయిపోతుంది అవుతుందే కాదా అంటే లేక లేక దేవుడు ఒక గర్భఫలాన్ని ఆ గర్భఫలాన్ని కూడా ఈ వ్యక్తి అక్కడ దేవునికి అర్పించి వస్తే ఇప్పుడు శారమ్మ పిచ్చిదైపోతుంది ఇప్పుడు సూచిన సమాజం అంతా కూడా అబ్రహాం గారి రాళ్లతో కొడతారు అబ్రహాము గారికి ఒక ముద్ర వేస్తారు వీడు పిచ్చోడు తన కుమారుని చంపుకున్నాడు పిచ్చోడు అని ముద్ర వేస్తారు మరి ఇవన్నీ అబ్రహాం గారికి తెలుసా తెలీదా భార్య తిడుతుందని తెలుసు భార్య పిచ్చిదవుతుందని తెలుసు సమాజం నన్ను హేళన చేస్తుంది సమాజం నన్ను కొడతారని తెలుసు ఎంత తెలిసినా కూడా అబ్రహాం గారు ఏం చేస్తాడంటే దేవుని మాటకు శిరస్సు వంచాడు మరియమ్మ మొన్న మీరు మెసేజ్ ఉన్నారు మరి అమ్మ గారు ఏ విధంగా అయితే దేవుని మాటకు శిరస్సు ఉంచిందో ఆ విధంగా శిరస్సు ఉంచాడు పిల్లలు అబ్రాహం గారు అలా ఉంచారు కనుకనే ఆయన ఏమయ్యాడంటే విశ్వాసులకు తండ్రి తండ్రి అయ్యాడు ఆయన ఒక్కటే ఆయన ఆధారం ఇదిగో నేను నా బిడ్డను బలిగా అర్పించినా కూడా నా దేవుడు నా బిడ్డను తిరిగిస్తాడు అన్న నమ్మకం పిల్లల మరి ఇంత నమ్మకం కలిగి ఆయన ఉన్నాడంటే అప్పటికి ధర్మశాస్త్రం అన్నదా బాగా ఆలోచించాలి ఇప్పుడు నీతిమంతులు అందరికీ తండ్రి విశ్వాసులు అందరికీ తండ్రి ఎవరంటే అబ్రహాము గారు దేవుడు అంటున్నాడు నీతిమంతుడే కష్టం కష్టమన్నాడు ఇప్పుడు నీతిమంతులు మనము నీతిమంతులము శాస్త్రుల పరిశీలన నీతిమంతులు వారి జీవితాన్ని ముందు పెట్టాను ఇప్పుడు అబ్రహాము గారు ధర్మశాస్త్రం లేనప్పుడు జీవించిన అబ్రహాము గారి జీవితాన్ని ముందు పెట్టాను మన జీవితాలు ఈ ఇప్పుడు విన్న ఈ వాక్యానికి మన జీవితాలు మనం ముందు పెట్టుకున్నాం ఇప్పుడు శాస్త్రుల పరిశీలన నీతి కంటే అధికంగా ఉండాలన్నప్పుడు ఇప్పుడు అబ్రహాము గారి నీతి ఎలా కనబడుతుంది చాలా అధికంగా కనబడుతుంది ఆకాశమంత ఎత్తులో కనబడుతుంది మరి అప్పటికీ అబ్రహాం గారికి ధర్మశాస్త్రం ఏమైనా ఉన్నదా లేదు పోనీ నాలాంటి దైవ సేవకులు ఎవరైనా వెళ్ళి అప్పుడు చెప్పేవారా అబ్రహం గారికి ఇది లేదు మరి ఎలా అతను అంతా నీతి బ్రతికాడు ధర్మశాస్త్రం లేనప్పుడు ఎవరు ఏ సేవకులు వెళ్ళి ఆయనకి వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఎంతగా దేవుని మీద ఆధారపడి నీతి మంత్రులుగా తీర్చబడ్డాడంటే ఈ సృష్టిలో దేవుడు ఉన్నాడు ఈ సృష్టిలో దేవుని ఉనికి ఉంది దేవుడు అంటూ ఉన్నాడని దేవుని మీద ఆధారపడ్డాడు ఆ దేవుడు ఖచ్చితంగా ఉన్నాడని నమ్మాడు పిల్లరా నీతికి ఆధారం లేనప్పుడే దేవుడు ఉన్నాడని నమ్మాడు అది ఆయన గొప్ప నీతి ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజల నీతి శాస్త్రాల పరిచయంలో నీతి మనం ఆలోచిస్తే అప్పటికి దైవ సేవకులు ఎన్నోసార్లు చెప్పాడు మోషే గారు చెప్పారు అని యహోస గారు చెప్పారు అలానే ఎంతోమంది భక్తులు చెప్పారు ప్రవక్తులు చెప్పారు వారికి ముప్పై తొమ్మిది పుస్తకాలు కలిగిన ధర్మశాస్త్రం వారి మధ్య ఉంది ఇన్ని ఉన్నా కూడా వారి నీతి ఎలా ఉందంటే వారు చెప్పేవారే కానీ చేసేవారిగా లేరు వారు చెప్పుదులే కానీ చేయాలంటాడు వారు సొన్నం కుట్టిన సమాధులు అంటాడు వారి గురించి చాలా భయంకరంగా తిడతారు ప్రభు ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం లేనప్పుడు అబ్రహా గారి నీతి ఎలా ఉంది కేవలం ధర్మశాస్త్రం ఉన్నప్పుడు శాస్త్రుల పరిశీలన నీతి ఎలా ఉంది ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మన చేతికి వచ్చిన తర్వాత ఇన్ని మాటలు మనకు వినబడుతున్న తర్వాత ఇప్పుడు మన నీతి ఎలా ఉంది ఈ మూడు నీతిని ఒక్కసారి అలపెట్టండి పిల్లరే ఇప్పుడు ఏ స్థాయిలో మన నీతి ఉంది శాస్త్రుల పరిశీలన లాంటి నీతి ఉందా లేకపోతే ఇంకా వారికంట తక్కువ నీతిగా మనం ఒకసారి ఆలోచి ప్రశ్నించుకోండి ఎలా ఉన్నాం వారిలా ఉన్నామా వారికంటే ఎక్కువగా ఉన్నాం వారి వారికంటే తక్కువగా ఉన్నామా నేను అనుకుంటాను వారికంటే చాలా తక్కువగానే ఉన్నాను ఇప్పుడు మన పరలోకానికి వెళ్ళాలంటే మనం నీతి ఎలా ఉండాలి శాస్త్రాల నీతి కంటేనో పరిశీలన నీతి కంటేనో ఆర్థికముగా ఉండాలంటున్నాడు అంటే అబ్రహాము గారి నీతి ఎలా కనబడుతుందంటే ధర్మశాస్త్రం లేనప్పుడు ఆయన నీతి అంత గొప్పగా కనబడుతున్నప్పుడు మన నీతి కూడా ఆ స్థాయిలో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనకు పరిశుద్ధ గ్రంథం ఉంది దేవుడు మరి తన కుమారులు సేవకులు ఎంతోమందిని మనకి ఆయన నియమించాడు వారి ద్వారా దేవుని మాటలు వినిపిస్తున్నాడు యూట్యూబ్లో దేవుడు మాటలు వినబడుతున్నాయి సోషల్ మీడియాలో వినపడుతు అన్ని విధాలుగా దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మన నీతి దినదినము దినదినము అభివృద్ధి చెందాలి అలా చెందినప్పుడే మనము రక్షింపబడతాం ప్రియమైన దేవుని పిల్లలు అందుకే అక్కడ అంటున్నారు పేతురుగారు రాసిన పత్రికలో నీతిమంతుడు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తారంటున్నాడు అంటే నీతిమంతులని పిలువబడుతున్న వారి రక్షింపబడట కష్టమైతే మరి పాపులు మరి ఎక్కడ నిలబడతారు ఒకసారి ఆలోచించండి అని మనకు ప్రశ్న వేశారు కనుక మనం ఏ స్థాయిలో ఉన్నాం ఇంకా భక్తిహీనులుగా ఉన్నామా లేకపోతే మరి నీతిమంతులుగా ఉన్నామా ఇంకా ఎక్కువ నీతిమంతులుగా ఉన్నామో ఎలా ఉన్నామో ఒకసారి మనల్ని పరిశీలించుకుందాం ప్రిల్ల ఎందుకంటే మన నీతి అధికంగా ఉండాలని కోరుకుంటున్నాడు అలా అధికంగా ఉన్న నీతి బైబిల్ చరిత్రలో ఎందరో నీతి కనబడుతుంది కానీ ఒక్కరి నీతి మీకు చూపించాను ధర్మశాస్త్రం లేనప్పుడు నీతిగా జీవించిన అబ్రహాం గారి జీవితాన్ని ఒకసారి ఆలోచించండి ఎలా బ్రతికుంటే ఆయన నీతిమంతులుగా ఎంచబడ్డాడు కనుక మనకు ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు మనం ఎంతగా బ్రతకాలో ఆలోచించండి బ్రతకండి అనేక మందిని బ్రతికించండి దేవుని ఉద్దేశాలు నెరవేర్చండి దేవుడి ఈ మాటలు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిగిలిన సమయాన్ని సహోదరులు అప్పగిస్తున్నాను ఓకే ఫ్రీడారా మరి చక్కటి మాటలు దేవుని దాసుల ద్వారా మనం వెంట వచ్చాం నిజంగా శాస్త్రాల నీతి కంటే పరిచరుల నీతి కంటే మన నీతి అధికము కావాలన్నాడు దేవన్ పేర శాస్త్రాల నీతి ఏంటి పరిచయల నీతి ఏంటి మనం చూసాం కానీ చేయరు కానీ మనం చేయాలి మనం పడేవారు అంటే ధర్మశాస్త్రాన్ని పాటించేవారు దేవన్ పేరు ధర్మశాస్త్రాన్ని పాటించేవారు వృద్ధుడా అని వాళ్ళు నిజంగా ధర్మశాస్త్రం అంటే కంటికి తొందరం కంటికి పొందం అక్కడ ఒక వ్యక్తిని తలపేసి ఒక వ్యక్తిని నిన్ను కొడితే మరలా